టీఆర్టీ నోటిఫికేషన్లో మనకు సోషల్ స్టడీస్ మెథడాలజీ గురించి ఈరోజు చర్చిద్దాం. ఈ సోషల్ స్టడీస్ మెథడాలజీ అనేది మన సబ్జెక్టులో చాలా ఇంపార్టెంట్. సోషల్ స్టడీస్ మెథడాలజీ గురించి, ఏ మెథడాలజీ అయినా, మెథడాలజీ దేని గురించి అధ్యయనం చేస్తుంది అంటే, ఒక ఉపాధ్యాయుడు తాను ఏ విధంగా బోధించాలి, పాఠశాలలో తరగతి గదిలో ఏ విధంగా బోధిస్తే విద్యార్థులకు సులభంగా అర్థమవుతుంది, దాని గురించి అధ్యయనం చేస్తుంది. ఏ శాస్త్రానికైనా, ఏ శాస్త్రం బోధించాలన్నా ఒక క్రమ పద్ధతిలో, సక్రమమైన మార్గంలో బోధించాలి. దీనికి అనుగుణంగానే ఈ సాంఘిక శాస్త్రం అనే దాన్ని, సోషల్ స్టడీస్ని ఇంగ్లీష్లో సోషల్ స్టడీస్ అంటాం. దీన్ని సోషల్ స్టడీస్, దీన్ని సాంఘిక అధ్యయనాలు అనే తెలుగు పదానికి సమానమైన ఆంగ్లార్థం ఏంది అంటే, సాంఘిక అధ్యయనాలకు ఆంగ్ల పదం సోషల్ స్టడీస్. ఈ సోషల్ స్టడీస్ని మనము ఈ విధంగా కూడా పిలవచ్చు. ఏ విధంగా పిలుస్తుంటామంటే, మనం వివిధ రకాలుగా మనము సాంఘిక శాస్త్రము, సామాజిక శాస్త్రాలు ఈ విధంగా పిలుస్తుంటారు. కానీ మనకు సోషల్ స్టడీస్లో చరిత్ర, భూగోళ శాస్త్రము, పౌరశాస్త్రము, అర్థశాస్త్రము ఈ విధంగా ఉన్నాయి. ఈ సోషల్ స్టడీస్ అనేది దేంట్ నుంచి వచ్చింది అంటే, మనకు సామాజిక శాస్త్రాల నుండి ఉద్భవించింది సోషల్ స్టడీస్. మనకు సామాజిక శాస్త్రాలు లేకుంటే సోషల్ స్టడీస్ ఏమి అధ్యయనం చేస్తుంది అని ఎగ్జామ్లో క్వశ్చన్ అడగవచ్చు. ఏమి అధ్యయనం చేస్తుంది అంటే, సామాజిక శాస్త్రాలు అనేవి మనకు మానవుల యొక్క సంబంధాలను అధ్యయనం చేస్తుంది. ప్రధానంగా మనకు డిఎస్సిలో బీట్ ఎట్లా అడుగుతాడు అంటే, సామాజిక అధ్యయనాలు ఏమి ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు, ఏం తెలుసుకోవచ్చు అంటే మానవ సంబంధాల గురించి తెలుసుకోవచ్చు, హ్యూమన్ రిలేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్, మనము కుటుంబంలో ఏ విధంగా మెలగాలి, తర్వాత పాఠశాలలో ఏ విధంగా మెలగాలి, కళాశాలలో ఏ విధంగా మెలగాలి, ఇతరుల యొక్క మానవ సంబంధాల గురించి అధ్యయనం చేసేదాన్ని సాంఘిక శాస్త్రం అంటుంటాం. ఈ సాంఘిక శాస్త్రానికి సంబంధించి మానవ సంబంధాల్లో వ్యక్తికి పాఠశాలలో ఏ విధంగా ఉంటాము, తర్వాత కళాశాలలో ఏ విధంగా ఉంటాం, అదేవిధంగా బయట సమాజంలో కుటుంబంలోని వ్యక్తులతో ఏ విధంగా ఉంటాం, ఈ విధంగా అధ్యయనం చేయడం ఇక్కడ హ్యూమన్ రిలేషన్స్ని ప్రధానంగా మనకు సాంఘిక శాస్త్రం నేర్పుతుంది. ఈ సాంఘిక శాస్త్రంలో మొట్టమొదట ఇది మనకు సామాజిక శాస్త్రాల నుండి ఈ సాంఘిక శాస్త్రాన్ని తీసుకోవడం జరిగింది. సామాజిక శాస్త్రాల్లో మనము తత్వశాస్త్రము, రాజనీతి శాస్త్రము ఈ విధంగా ఉన్నాయి. దీంట్లో నుంచి అంటే సామాజిక అధ్యయనాలు అనేవి విశాలమైనవి. ఈ సామాజిక అధ్యయనాల నుంచి మనం ఏం చేసుకున్నాం, ఒక్కొక్క దాన్ని తీసుకోవడం జరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మనకు టీ చేసుకోవాలి అంటే షుగరు, టీ పొడి, తర్వాత పాలు ఇవన్నీ ఉంటాయి. కానీ మన కుటుంబ అవసరాలకు ఎంత మేరకు అవసరమో దాంట్లో నుంచి తీసుకొని మనం టీని ఇక్కడ చేసుకుంటుంటాం. అదేవిధంగా ఈ సాంఘిక శాస్త్రానికి సంబంధించి కూడా సామాజిక శాస్త్రాల నుండి ఇక్కడ దీన్ని గ్రహించడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, దీంట్లో మనం సాంఘిక శాస్త్రాలు ఏం బోధిస్తాము, చరిత్ర, భూగోళము, అర్థశాస్త్రము ఈ విధంగా బోధిస్తూ ఉంటాం. మరి ఈ సాంఘిక శాస్త్రానికి సంబంధించి మనము ఎక్కడ, మొదట ఏ దేశంలో ప్రారంభమైందని కూడా అడగవచ్చు మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఈ సాంఘిక అధ్యయన ప్రపంచంలో మొట్టమొదట సాంఘిక శాస్త్రం ప్రారంభమైన దేశం ఏంటంటే అమెరికా దేశం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్, చాలాసార్లు అడిగాడు మనకు ప్రపంచంలో మొట్టమొదట సాంఘిక శాస్త్రం బోధన ఏ దేశంలో ప్రారంభమైంది, లేకుంటే సాంఘిక అధ్యయనాలు ఏ దేశంలో ప్రారంభమైనాయి అంటే అమెరికా దేశంలో సాంఘిక శాస్త్ర భావన 1905లో ఏర్పడింది. 1905వ సంవత్సరంలో అక్కడ సాంఘిక శాస్త్ర భావన ఏర్పడింది. అదేవిధంగా అమెరికాలో 1912వ సంవత్సరంలో అమెరికన్ నేషనల్ సోషల్ స్టడీస్ కౌన్సిల్ అని ఒకటి ఏర్పడింది. అంటే అక్కడ జాతీయ సాంఘిక శాస్త్రాల అధ్యయనాలకు సంబంధించిన ఒకటి ఏర్పడింది. ఇది ఏం చేసిందంటే, సాంఘిక అధ్యయనాలు ఏ విధంగా చేయాలి, అసలు సాంఘిక అధ్యయనాల యొక్క ప్రాముఖ్యత ఏంది, దీని గురించి చర్చించడం జరిగింది. కానీ 1916వ సంవత్సరం నుండి ఇది అమల్లోకి వచ్చింది. ఎగ్జామినేషన్లో బిట్ ఎట్లాడుతాడంటే, సాంఘిక శాస్త్ర భావనలు ఏ దేశంలో ప్రారంభమయ్యాయి, అమెరికాలో ప్రారంభమైనాయి. అదేవిధంగా సాంఘిక శాస్త్ర భావన ఏ సంవత్సరంలో ఏర్పడింది 1905లో. కానీ మనకు సాంఘిక శాస్త్ర అధ్యయనాలు ఈ ప్రారంభమైన అమల్లోకి వచ్చిన సంవత్సరం ఏంది అంటే 1916వ సంవత్సరంలో ఇది అమల్లోకి వచ్చాయి. అదేవిధంగా 1912వ సంవత్సరంలో అమెరికాలో సాంఘిక శాస్త్ర జాతీయ మండలి అను దాన్ని ఏర్పాటు చేశారు. ఈ మండలి మొట్టమొదటిసారిగా సాంఘిక శాస్త్రం అనే పదాన్ని వాడింది. ఎగ్జామినేషన్లో ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్, ఏమని అడుగుతాడు అంటే, సాంఘిక శాస్త్ర మండలి ఎప్పుడు ఏర్పడింది అని అంటాడు. 1912వ సంవత్సరంలో ఏ దేశంలో ఏర్పడింది, అమెరికా దేశంలో.
అయితే ఇక్కడ ఇది ఈ మండలి ఏం చేసింది అంటే సాంఘిక శాస్త్రం అనే పదాన్ని మొట్టమొదట వాడడం జరిగింది. ఇది కూడా మనం చూసుకోవాల్సిన అంశం. మరి ఈ విధంగా అమెరికాలో అమెరికా దేశానికి సంబంధించి ఇంకా అక్కడ వ్యవహారిక సత్తావాదులు ఈ సాంఘిక శాస్త్రానికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. వ్యవహారిక సత్తావాదులు, వ్యవహారిక సత్తావాదుల్లో మనందరికీ తెలుసు జాన్ డ్యూయి, ఇతడు మరి వీళ్ళు ఏమి ఇంపార్టెన్స్ ఇచ్చారంటే మానవ సంబంధాలను అధ్యయనం చేయాలి అని చెప్తారు. మానవ సంబంధాల యొక్క ప్రాముఖ్యతను వీళ్ళు తెలియజేశారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక గొప్ప డాక్టర్ కావచ్చు, ఒక లాయర్ కావచ్చు, కానీ సమాజంలోకి వెళ్ళిన తర్వాత ఒక గొప్ప డాక్టరు లాయరు అతడు మంచి వ్యక్తే, కానీ అతడు తల్లిదండ్రులతోటి ఏ విధంగా ప్రవర్తించాలి, లేకుంటే అతని దగ్గరకు వచ్చిన పేషెంట్లతోటి ఏ విధంగా ప్రవర్తించాలి తెలియకుంటే వ్యర్థమే. అందుకోసమే మానవ సంబంధాల్ని అధ్యయనం చేసేదాన్ని ఇక్కడ సాంఘిక శాస్త్రం అంటాం. మానవ సంబంధాల్ని అధ్యయనం చేస్తుంది. ఈ సాంఘిక శాస్త్రం ప్రధానంగా ఏం నేర్పుతుంది అంటే హ్యూమన్ రిలేషన్స్ని నేర్పుతుంది. ఇదే ఇక్కడ చెప్పడం జరిగింది. అమెరికా దేశంలో వ్యవహారిక సత్తావాదులు ఈ సాంఘిక శాస్త్ర అధ్యయనాలను ప్రారంభించారు. అంటే దీనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది హ్యూమన్ రిలేషన్స్ సంబంధించి. అదేవిధంగా మరి భారతదేశంలో ఎప్పుడు ప్రారంభమైంది అని అడగొచ్చు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా సాంఘిక శాస్త్ర అధ్యయనాలు అనే పదాన్ని వాడిన వ్యక్తి ఎవరంటే మహాత్మా గాంధీ. ఎగ్జామినేషన్లో ఈ ఇంపార్టెంట్ బిట్ ఏమని అడుగుతాడు, భారతదేశంలో సాంఘిక శాస్త్ర అధ్యయనాలు మొట్టమొదట ఏ వ్యక్తి ఉపయోగించాడు, ఈ పదాన్ని ఏ వ్యక్తి ఉపయోగించాడు అని అడుగుతాడు. ఏ వ్యక్తి ఉపయోగించాడంటే మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ ఎందుకు ఉపయోగించాడు అంటే మనందరికీ తెలుసు 1937లో మహాత్మా గాంధీ బేసిక్ ఎడ్యుకేషన్ని ప్రారంభించాడు. దీన్ని నయీ తలీం అంటాం, అంటే నూతన విద్యా విధానము. గాంధీ గారు తన యొక్క ఆశ్రమంలో, సబర్మతి ఆశ్రమంలో బేసిక్ ఎడ్యుకేషన్ గురించి ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. అంటే ప్రతి విద్యార్థి కూడా తన పనులు తాను చేసుకోవాలి. అదేవిధంగా సమాజం కూడా ఏం చేయాలి అంటే ఒక విద్యార్థి చదువుకొని బయటికి వచ్చిన తర్వాత ఉపాధి అవకాశాలు ఉండాలి. ఉపాధి అవకాశాలు, తర్వాత శ్రమ విలువ, ఇలాంటివి బేసిక్ ఎడ్యుకేషన్లో గాంధీ యొక్క కాన్సెప్ట్. గాంధీ గారు ఏమంటారంటే చదువుకున్న ప్రతి ఒక్కరికి సమాజంలో ఏదో ఒక వృత్తిలో వాళ్ళు స్థిరపడడానికి కావలసిన అవకాశాలు కల్పించే విధంగా విద్యా విధానం ఉండాలి అని చెప్తాడు. బేసిక్ ఎడ్యుకేషన్లో అతను మొట్టమొదట ఈ సాంఘిక శాస్త్రం అనే పదాన్ని ఉపయోగించి వాడాడు. అంటే ఇక్కడ మానవ సంబంధాల గురించి, నైతిక విలువల గురించి, వీటన్నిటి గురించి ఇక్కడ ప్రస్తావించడం జరిగింది మహాత్మా గాంధీ గారు. అదేవిధంగా భారతదేశానికి సంబంధించిన స్వాతంత్రానికి రాకపూర్వం, ఇది స్వాతంత్రానికి రాకపూర్వం గాంధీ గారు బేసిక్ ఎడ్యుకేషన్ గురించి అక్కడ ప్రస్తావించారు ఈ సాంఘిక పదాలు. మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో సెకండరీ విద్యపై 1952-53లో సెకండరీ విద్యా కమిషన్ని ఏర్పాటు చేశారు. ఇది ఎవరి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారని ఎగ్జామ్లో అడగవచ్చు. లక్ష్మణస్వామి మొదలియార్ ఆధ్వర్యంలో ఇక్కడ మనకు స్వతంత్ర అనంతరం 1947లో మనకు స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా అసలు విద్యా విధానం ఏ విధంగా ఉండాలి అనే దాని మీద ఒక కమిటీ వేశారు. ఈ కమిటీలో సెకండరీ విద్యపై ఏర్పడిన కమిషన్ ఏం సూచించింది అంటే మొదలియార్ కమిషన్ సాంఘిక శాస్త్రాన్ని భారతదేశ పాఠశాలలో నిర్బంధంగా ప్రవేశపెట్టాలి అని సూచించడం జరిగింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లా అడుగుతారంటే క్వశ్చన్, ఇక్కడ భారతదేశంలో సాంఘిక శాస్త్రాన్ని నిర్బంధంగా ఎప్పుడు ప్రవేశపెట్టారు అని అడుగుతారు 1952-53లో. మరి ఏ కమిషన్ సూచన మేరకు అని కూడా అడగవచ్చు. ఏ కమిషన్ సూచన మేరకు అంటే సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ సూచన మేరకు. మరి దీనిని ఎవరి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారంటే లక్ష్మణస్వామి మొదలియారు. ఈ విధంగా ఇక్కడ ఇంపార్టెంట్ బిట్, ఏమి ఇంపార్టెంట్ బిట్ అంటే సాంఘిక శాస్త్రాన్ని ఒక నిర్బంధ పాఠ్యాంశంగా చేర్చడం జరిగింది. విద్యా విధానంలో సాంఘిక శాస్త్రాన్ని నిర్బంధంగా చేర్చడం జరిగింది. ఇది కూడా మనకి ఇంపార్టెంట్. మరి సెకండరీ విద్యా కమిషన్కి ఇంకా ఇతర పేర్లు, ఏం పేర్లు ఉన్నాయి దీనికి? ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలాసార్లు అడిగాడు. ఎట్లా అడిగాడు, సెకండరీ విద్యా కమిషన్కి మరి ఒక పేరు ఏమిటి, మాధ్యమిక విద్యా కమిషన్ అని, లక్ష్మణస్వామి మొదలియార్ విద్యా కమిషన్ అని, ఈ విధంగా పేర్లు ఉన్నాయి. అదేవిధంగా భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత సెకండరీ విద్యపై ఏర్పడిన మొట్టమొదటి కమిషన్ కూడా ఇదే. అంటే భారతీయ విద్యా విధానంపై ఏర్పడిన మొట్టమొదటి కమిషన్ కూడా సెకండరీ విద్యా కమిషన్. ఈ సెకండరీ విద్యా కమిషన్ యొక్క సూచనలు కూడా మనము బాగా చూసుకోవాలి. మరి అదేవిధంగా ఈ సాంఘిక శాస్త్రాన్ని భారతదేశంలో సెకండరీ విద్యా కమిషన్ సూచన మేరకు నిర్బంధంగా పాఠశాలలో అమలు చేశారు.
అయితే ఈ సాంఘిక శాస్త్ర అధ్యయనాన్ని ఎందుకు పాఠశాలలో ఏర్పాటు చేయాలి, దానికి గల కారణాలు ఏంది? మనం ఒకసారి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లా ఇస్తాడు అంటే, నిర్బంధంగా సాంఘిక శాస్త్ర అధ్యయనాన్ని ఎందుకు ఏర్పాటు చేశారు, దానికి గల కారణాలు ఏంది అంటాడు. మనకు కారణమైన వాటిని ఒక మూడు ఇచ్చి, ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి ఇచ్చి, డి ఏంటంటాడు కారణం కాందిస్తాడు. ఈ విధంగా ఎందుకు ఏర్పాటు చేశారంటే, మొట్టమొదటి విద్యార్థులకు పరిసరాల గురించి పరిచయం చేయాలి. అంటే పుట్టిన శిశువు మన పాఠశాలకు వస్తాడు 5 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత మన పాఠశాలకు వచ్చిన తర్వాత పాఠశాలలో ఆ విద్యార్థి ఏం తెలుసుకోవాలి? ఫస్ట్ కుటుంబం అంటే ఏంది, ఇల్లు అంటే ఏంది, అదేవిధంగా పాఠశాల అంటే ఏంది, పాఠశాలలో తన తోటి స్నేహితులతోటి ఏ విధంగా మెలగాలి, అదేవిధంగా గ్రామం అంటే ఏంది, అదేవిధంగా పట్టణము, జిల్లా, రాష్ట్రము, తర్వాత దేశము, ప్రపంచము, విశ్వము, ఇలాంటి భావనలన్నింటి గురించి ఇక్కడ విద్యార్థులకి తన చుట్టూ ఉన్న పరిసరాల గురించి పరిచయం చేయడం కోసం. అదేవిధంగా పౌరులని, భావి భారత పౌరులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి. ఈ సాంఘిక శాస్త్రాన్ని ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు అంటే, దీని యొక్క ముఖ్య ఉద్దేశం, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడు, సాంఘిక శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది అని అడుగుతాడు. ఇక్కడ ఏంటిది ముఖ్య ఉద్దేశం అంటే, పౌరులు ఉత్తమ పౌరులుగా తయారు చేయాలి. అంటే మన దేశానికి భావి భారత పౌరులు అంటే ఎక్కడ నిర్మించబడతారు, తరగతి గదుల్లోనే భావి భారత భవిష్యత్తు రూపుదిద్దబడుతుంది. కొఠారి కమిషన్, కొఠారి గారు చెప్పడం జరిగింది. అంటే మొత్తము పాఠశాలల్లో మంచి పౌరులుగా తీర్చిదిద్దబడితే ఆ సమాజం మంచి సమాజం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, రాబోయే భారతీయులు ఎట్లా ఉండాలి, ఒక మంచి పౌరులుగా రూపొందించబడాలి అంటే అది పాఠశాలలోనే జరుగుతుంది. అంటే సాంఘిక శాస్త్రాన్ని ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా ఏమవుతుందంటే, పరిసరాల గురించి విద్యార్థులకి పరిచయం కలుగుతుంది, అదేవిధంగా ఒక మంచి పౌరులుగా తయారు చేయబడతారు భావి భారత పౌరులు, సమాజంలో ఏ విధంగా మెలగాలి. ఇది అదేవిధంగా మానవ సంబంధాలు దెబ్బతినకుండా మెరుగుపరచడం కోసం కూడా ఈ సాంఘిక శాస్త్రం ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు మనం చూస్తూనే ఉంటాం, పిల్లలందరూ ఎట్లా ఒకళ్ళు మనము ఎవరింటికైనా పోయామనుకోండి, దాదాపుగా ఎవరింటికైనా పోయినప్పుడు జనరల్గా ఇంతకుముందు అయితే రాండి, కూర్చోండి, మంచినీళ్ళు తాగుతారా, నాన్నగారు బయటికి పోయారు అని ఈ విధంగానే పలకరించేవాళ్ళు పిల్లలు. కానీ ఈరోజు ఏమైంది, రాండి, కూర్చోండి ఇలాంటి మానవ సంబంధాలు రోజు రోజుకి దిగజారుతున్నాయి. ఎందుకు దిగజారుతున్నాయి అంటే, ఇక్కడ గ్యాప్ వస్తుంది. అంటే తల్లిదండ్రులు పిల్లలకు మానవ సంబంధాలు నేర్పడం, అదేవిధంగా పాఠశాలల్లో ఉపాధ్యాయులు కూడా నేర్పించాలి. ఈ మానవ సంబంధాలని మరి నేర్పించే శాస్త్రం ఏంది అన్నప్పుడు, మానవ సంబంధాలను నేర్పించే శాస్త్రం ఏంది అంటే, సోషల్ స్టడీస్ మాత్రమే మానవ సంబంధాలు నేర్పిస్తుంది. ఈరోజు చాలామంది విద్యార్థులు సూసైడ్ చేసుకుంటున్నారు. దానికి గల ప్రధాన కారణం ఏంది అంటే, ఈ సమాజం అంటే ఏంది అవగాహన లేదు, అదేవిధంగా పాఠశాల అంటే ఏంది, కళాశాల అంటే ఏంది, ఫ్రెండ్స్ తోటి ఏ విధంగా మెలగాలి, ఇక్కడ హ్యూమన్ రిలేషన్స్ అనేవి తెలియట్లేదు. ఒకవేళ తెలిసినా కానీ ఒక మంచి ఇంజనీర్ కావచ్చు, ఒక మంచి డాక్టర్ కావచ్చు, ఇతడి కూడా ఒక మంచి గొప్ప రాజకీయ నాయకుడు కావచ్చు, ఏమి ఉండాలి వాళ్ళకి, ఎదుటి వాళ్ళతోటి ఏ విధంగా ప్రవర్తించాలి, ఈ హ్యూమన్ రిలేషన్స్ అనేవి బాగా మెయింటైన్ చేయాలి. మరి ఇది నేర్పించే బాధ్యత ఏంది, ఒక సైన్స్కి లేదు. సైన్స్లో మనం ఎంతసేపటికి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో దాంట్లో ఆ శాస్త్రానికి సంబంధించిన అంశాలు మాత్రమే అధ్యయనం చేస్తాం. కానీ మన సాంఘిక శాస్త్రంలో ఏం అధ్యయనం చేస్తుంది అంటే, మానవ సంబంధాలని అధ్యయనం చేస్తుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ఎట్లా అడుగుతాడంటే, సాంఘిక శాస్త్రం ఎందుకు ఇంట్రడ్యూస్ చేశాము అంటాం. అంటే మానవ సంబంధాలు దెబ్బతినకుండా మెరుగుపరచడం కోసం ఇంట్రడ్యూస్ చేశాం. దీని తర్వాత మనకు మరి ఒక ముఖ్యమైనది ఏంది అంటే, సాంఘిక శాస్త్రాన్ని ఇంకా ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు అని అడగవచ్చు. ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు అంటే, వనరులని సక్రమంగా వినియోగించుకోవడం, అంటే సమాజంలో ఉన్న వనరులు, నీటినైనా ఖనిజాలనైనా వీటిని సక్రమంగా వినియోగించుకోవడం, అదేవిధంగా సమాజంలో నైతిక విలువల్ని పెంపొందించుకోవడం కోసం కూడా ఈ సాంఘిక శాస్త్రాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. అదేవిధంగా ఈరోజు ప్రజాస్వామ్య వ్యవస్థ ఉంది, మనం ఓటు వేయాలి, ఓటు ఏ విధంగా వేయాలి, తర్వాత దేశ నిర్మాణం ఏ విధంగా ఉంటుంది, ప్రపంచంలో ఉన్న ఏమేం ప్రభుత్వాలు ఉన్నాయి, పార్లమెంటరీ తరహా ప్రభుత్వము, ప్రజాస్వామ్య ప్రభుత్వాలు, సామ్యవాద ప్రభుత్వాలు, పెట్టుబడిదారి దేశాలు, ఇలాంటి వాటన్నిటి గురించి ఎక్కడ అధ్యయనం చేస్తారు అంటే, ఈ సాంఘిక శాస్త్రంలోనే అధ్యయనం చేస్తారు కాబట్టి ఇక్కడ వీటిని ఇంట్రడ్యూస్ చేశారు. అదేవిధంగా సాంఘిక శాస్త్రానికి సంబంధించిన నిర్వచనాలు ఒకసారి పరిశీలిద్దాం. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ నిర్వచనాల మీద కూడా అడుగుతాడు. వెస్లీ ఏమంటాడంటే, బోధించడం కోసం ఎంపిక చేసిన వివిధ సామాజిక అధ్యయనాల విభాగమే సాంఘిక అధ్యయనం అంటాం. బోధించడం కోసం అంటే, ఫర్ ఎగ్జాంపుల్, తరగతి గదిలో మనం బోధించాలి, చరిత్ర బోధిస్తున్నామా, భూగోళ శాస్త్రం బోధిస్తున్నామా, ఏ విధంగా బోధించాలి, ఏ విధంగా టీచర్లు, బోధన అనేది ఒక కళ, ఒక ఆర్ట్.
ఎందుకు అంటే మనము అందరికీ బోధించడం అనేది రాదు. మనం బాగా మన దగ్గర సబ్జెక్ట్ ఉండొచ్చు, కానీ బోధించడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది, పిల్లలకు రీచ్ కావాలి. మనం ఏదైతే చెప్పామో ఆ చెప్పిన అంశాన్ని విద్యార్థులు గ్రాస్ప్ చేసుకోవాలి, అంటే వాళ్ళు గ్రహించాలి. ఈ విధంగా గ్రహించేటట్లు ఇక్కడ చేసేదాన్ని మరి ఏం చేస్తుంది, బోధించడం కోసం మనం ఏం చేస్తున్నాం, వివిధ సామాజిక అధ్యయనాల విభాగమే సాంఘిక అధ్యయనం. వివిధ సామాజిక అంటే విద్యార్థులకి చరిత్రను నేర్పిస్తుంటాము, తరగతి గదిలో భూగోళ శాస్త్రం నేర్పిస్తాము, చరిత్ర, భూగోళము, తర్వాత అర్థశాస్త్రము, వీటన్నింటి కలయికనే ఇక్కడ సాంఘిక శాస్త్రం అని చెప్తూ ఉంటాము, సాంఘిక శాస్త్రం అని చెప్తుంటాం. నెక్స్ట్ ఇంకొక మిషన్ ఏం చెప్పింది అంటే, ఇంకొక మిషను భారతీయ మాధ్యమిక విద్యా కమిషన్, భారతీయ మాధ్యమిక విద్యా కమిషన్ వాళ్ళు కూడా ఒక నిర్వచనం ఇచ్చారు. ఏం నిర్వచనం ఇచ్చారంటే, భారతీయ విద్యలో సాంఘిక అధ్యయనం తులనాత్మకమైన ఒక నూతన పదం, సాంప్రదాయకంగా చరిత్ర, భూగోళం, అర్థశాస్త్రం, పౌరశాస్త్రాలుగా విడివిడిగా బోధించే వివిధ సామాజిక శాస్త్రాలను కలిపి ఒకే అధ్యయన శాస్త్రంగా పరిగణించి బోధించడమే దీని ప్రధాన లక్ష్యం. మనకు భారతీయ విద్యా కమిషన్ అని చెప్పాం. ఈ భారతీయ విద్యా కమిషన్ ఏం సూచించింది, మనకు 1952-53లో వేసిన ఈ విద్యా కమిషన్ మనకు ఇక్కడ చరిత్ర, భూగోళము, అర్థశాస్త్రము, తర్వాత పౌరశాస్త్రం విడివిడిగా బోధించేవాళ్ళు. ఈ విడివిడిగా బోధించకుండా దాన్ని ఏం చేస్తున్నాము, అన్ని కలిపి సామాజిక శాస్త్రాలని కలిపి ఒక అధ్యయన శాస్త్రంగా బోధించడమే ఇక్కడ అని చెప్తున్నాము. అంటే ఒక శాస్త్రాన్ని బోధించేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము జనాభా అనే టాపిక్ని బోధిస్తున్నాం అనుకోండి, జనాభా అనే టాపిక్ని బోధించేటప్పుడు అర్థశాస్త్రంతో సంబంధం ఉంటుంది జనాభాకు, తర్వాత పౌరశాస్త్రంతో సమాజం ఉంటుంది, సమాజ శాస్త్రంతో సంబంధం ఉంటుంది. ఈ విధంగా వివిధ సామాజిక శాస్త్రాలని ఇక్కడ కలగలిపి బోధించాలి, దాన్నే సాంఘిక శాస్త్రము అని చెప్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, భారతదేశంలో జనాభా పెరగడానికి గల ప్రధాన కారణాలు ఏంది, ఇది అర్థశాస్త్రం నుంచి వస్తాయి. అదేవిధంగా మనం పౌరశాస్త్రంలో తీసుకున్నాం అనుకోండి, పౌరశాస్త్రానికి సంబంధించి అసలు భారతదేశంలో ఏ పట్టణాల్లో ఎక్కువ జనాభా ఉంది, నగరాల్లో ఉందా, పట్టణాల్లో ఉందా, గ్రామీణ ప్రాంతాల్లో ఉందా. అదేవిధంగా వివిధ సామాజిక అధ్యయనాలు ఇక్కడ అన్నిటినీ కలిపి చెప్తుంటాం. మరి భూగోళ శాస్త్రానికి సంబంధించింది, ఒకవేళ జనాభా పెరిగింది అనుకోండి భూమి మీద, జనాభా ఎక్కడెక్కడ కేంద్రీకృతమైంది, అంటే ఏ ఖండంలో, ఆసియా ఖండంలో ఉందా, ఆఫ్రికా ఖండంలో ఉందా, ఈ విధంగా. అంటే మనం ఒక జనాభా అనే టాపిక్ని తీసుకున్నప్పుడు భూగోళ శాస్త్రాన్ని, అర్థశాస్త్రాన్ని, పౌరశాస్త్రాన్ని, వీటన్నిటినీ విడివిడిగా సామాజిక శాస్త్రాల్లో బోధిస్తాం. కానీ మన సాంఘిక శాస్త్రానికి వచ్చేవరకు ఏం చేస్తామంటే వీటన్నిటినీ కలిపి బోధించడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశం. ఇది ఎవరు ఇచ్చారంటే మాధ్యమిక విద్యా కమిషన్. మరి సాంఘిక శాస్త్రం ఏ విధంగా ఏర్పడింది అని ఒక డౌట్ వస్తుంది మనకు. సాంఘిక శాస్త్రం ఏ విధంగా ఏర్పడింది అన్నప్పుడు అది సామాజిక శాస్త్రాల నుంచి ఆవిర్భవించింది. మన సాంఘిక శాస్త్రం అనేది సామాజిక శాస్త్రాల నుంచి ఆవిర్భవించింది. ఫర్ ఎగ్జాంపుల్, సాంఘిక శాస్త్రం ఎక్కడి నుంచి వచ్చింది, సమాజ శాస్త్రం సోషాలజీ నుంచి వచ్చింది. అదేవిధంగా సివిక్స్ పౌరశాస్త్రం నుంచి వచ్చింది. అదేవిధంగా అర్థశాస్త్రం ఎకనామిక్స్ నుంచి వచ్చింది. అదేవిధంగా మనకు భూగోళ శాస్త్రం జాగ్రఫీ, చరిత్ర, హిస్టరీ. ఈ విధంగా సాంఘిక శాస్త్రం అనేది ఏం చేస్తున్నాము, వివిధ సామాజిక శాస్త్రాల్లో ఉన్న మంచి లక్షణాలను తీసుకొని అక్కడ మంచి వాటిని తీసుకొని ఇక్కడ దీంట్లో కలిపాము, సాంఘిక శాస్త్రంలో కలిపాము. అంటే ఈ సాంఘిక శాస్త్రాన్ని మనము ప్రాథమిక స్థాయిలో, ప్రాథమికోన్నత స్థాయిలో, ఉన్నత స్థాయిలో మనము సాంఘిక శాస్త్రంగా చెప్తాం. అదే కళాశాల స్థాయికి వెళ్ళామనుకోండి, అక్కడ విడివిడిగా ఉంటుంది. అక్కడ పౌరశాస్త్రం పాలిటీ వేరే ఉంటుంది, ఎకనామిక్స్ వేరే ఉంటుంది, జాగ్రఫీ వేరే ఉంటుంది, చరిత్ర వేరే ఉంటుంది. మరి సాంఘిక శాస్త్రాన్ని ఎట్లా ఏర్పడింది అంటే వివిధ సామాజిక శాస్త్రాల నుండి దీన్ని తీసుకొని ఇక్కడ ఏర్పడడం జరిగింది. అదేవిధంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏమడుగుతాడు అంటే సాంఘిక శాస్త్రం యొక్క ప్రధాన ఉద్దేశం ఏది అని అడుగుతాడు. సాంఘిక శాస్త్రం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే పౌరులని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి, పౌరులుగా తీర్చిద్దాలి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇదే అడుగుతాడు. సాంఘిక శాస్త్రం యొక్క ప్రధాన ఉద్దేశం ఏది అడుగుతుంటాడు, పౌరులని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం. మరి సాంఘిక శాస్త్రాన్ని బోధించే విధానం ఎగ్జామినేషన్లో ఎట్లా అడుగుతాడు అంటే సాంఘిక శాస్త్రాన్ని ఏ విధంగా బోధిస్తాము అని అడుగుతాడు. ఏ విధంగా బోధిస్తాము అంటే మనము సమైక్య పద్ధతిలో బోధిస్తాం సాంఘిక శాస్త్రాన్ని. సాంఘిక శాస్త్రాన్ని ఏ విధంగా బోధించాలని మనకు ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతాడు. అడిగినప్పుడు దీన్ని సాంఘిక శాస్త్రాన్ని సమైక్య పద్ధతిలో బోధించాలి. సమైక్య పద్ధతి అన్నప్పుడు ఒక టాపిక్ తీసుకున్నప్పుడు ఆ టాపిక్ని అన్ని శాస్త్రాలతోటి కలుపుకుంటూ పోవాలి. ఫర్ ఎగ్జాంపుల్,
భారతదేశంలో ధరలు ఎందుకు పెరుగుతున్నాయి, ద్రవ్యోల్బణం ఎందుకు వచ్చింది అన్నాడు అనుకోండి, ఈ ద్రవ్యోల్బణానికి సంబంధించి, ఇన్ఫ్లేషన్కు సంబంధించి అర్థశాస్త్రంతో దీన్ని లింక్ ఉంటుంది, అదేవిధంగా పౌరశాస్త్రంతో మనకు లింక్ ఉంటుంది. ఎట్లా అంటే, అర్థశాస్త్రంలో ద్రవ్యోల్బణం వచ్చినప్పుడు వస్తువుల ధరలు ఏమవుతాయి, వస్తువుల ధరలు పెరుగుతాయి. మరి ఇది పౌరశాస్త్రంతో ఏ విధంగా సంబంధము అంటే, దీని ద్వారా ప్రభుత్వాలు ఏ విధంగా మెలుగుతాయి, అంటే ద్రవ్యోల్బణం వచ్చినప్పుడు ప్రభుత్వానికి ఇది లాభమా నష్టమా. ప్రభుత్వాల్లో ధరలు బాగా పెరుగుతున్నాయి అనుకోండి, ధరలు బాగా పెరిగినప్పుడు చాలామంది ప్రజలు ఏమనుకుంటారు, ఈ ప్రభుత్వం బాగాలేదు, ఈ ప్రభుత్వం వేస్ట్ అని అక్కడ తిట్టుకుంటారు. అందుకోసమే ప్రభుత్వం కూడా ఏం చేస్తుంది, ధరల్ని నియంత్రించాలి. అంటే ఇది పౌరశాస్త్రంతో సంబంధం ఉంది. అదేవిధంగా ద్రవ్యోల్బణంతో మనకు భూగోళ శాస్త్రంతో ఏ విధంగా సంబంధం, భూగోళ శాస్త్రంతో ఏ విధంగా సంబంధం అంటే, ఎందుకు ద్రవ్యోల్బణం వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ దేశంలో వర్షాలు సకాలంలో పడుతున్నాయా పడట్లేదా, వ్యవసాయం ఏ విధంగా ఉంది, పారిశ్రామిక రంగం ఏ విధంగా ఉంది, సర్వీస్ సెక్టర్ ఏ విధంగా ఉంది. అంటే ఒక టాపిక్ని బోధించేటప్పుడు మనము సమైక్య పద్ధతిలో బోధించేటప్పుడు అన్ని శాస్త్రాలని కలుపుకుంటూ బోధించాలి, అప్పుడు అది సాంఘిక శాస్త్రం యొక్క ఉద్దేశం. అందుకోసమే సాంఘిక శాస్త్రాన్ని సమైక్య పద్ధతిలో బోధించాలి అంటారు. నేను అర్థశాస్త్రమే చెప్తాను, సివిక్సే చెప్తాను, హిస్టరీ చెప్తాను అంటే కాదు. హిస్టరీ చెప్పినా కానీ మిగతా శాస్త్రాలని కలుపుకుంటూ బోధిస్తే మాత్రమే తరగతి గదిలో ఒక మంచి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా మనం పేరు వస్తుంది. దీన్ని సమైక్య పద్ధతిలో బోధించాలి. నెక్స్ట్ ఉదాహరణకి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కూడా తీసుకుందాం. మనం జనాభా పెరుగుదల అనే అంశాన్ని ఇక్కడ తీసుకున్నాం అనుకోండి. ఈ అంశాన్ని తీసుకున్నప్పుడు చరిత్ర, భూగోళము, అర్థశాస్త్రము, పౌరశాస్త్రము, సమాజ శాస్త్రం, సోషియాలజీ ఏ విధంగా కారణమో ఇక్కడ తెలియజేస్తుంది. జనాభా పెరుగుదలకు ఇటు సమాజ శాస్త్రంతో సంబంధం ఉంటుంది, జనాభా పెరుగుదలకు భూగోళ శాస్త్రంతో సంబంధం. ఎట్లా అంటే, జనాభా పెరిగిందనుకోండి, జనాభా ఎందుకు పెరుగుతుంది అంటే, నదులు ఎక్కడుంటాయో, అక్కడ నాగరికతలు వెలసిల్లుతాయి. ఏ దేశంలో అయితే రిసోర్సెస్ ఉంటాయో, ఏ దేశంలో అయితే పంటలు బాగా పండుతాయో, ఏ దేశంలో అయితే వనరులు ఎక్కువగా ఉంటాయో, అక్కడ ఏమవుతుంది, జనాభా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎడారులు ఉన్నాయనుకోండి, ఎడారుల దగ్గర జనాభా అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ థార్ ఎడారి, సహారా ఎడారి ఇట్లాంటివి తీసుకున్నాం. అక్కడ కారణం ఏంది, అక్కడ రిసోర్సెస్ లేవు, అక్కడ వాటర్ రిసోర్స్ లేదు కాబట్టి. ఇది భూగోళ శాస్త్రంతో సంబంధం. పిల్లలకు మనము, విద్యార్థులకు తెలియజేయాలి, జనాభా పెరుగుదల గల కారణం ఏంది అన్నప్పుడు భూగోళ శాస్త్రంలో ఈ అంశాలు, ఎక్కడైతే నదులు ఉంటాయో, లోయలు ఉంటాయో, అక్కడ ఎక్కువ జనాభా పెరగడానికి అవకాశం ఉంది, ఎక్కడైతే ఎడార్లు ఉన్నాయో అక్కడ తక్కువగా ఉంటుంది. అదేవిధంగా అర్థశాస్త్రంతో సంబంధం, అర్థశాస్త్రంతో ఏ విధంగా సంబంధం ఉన్నప్పుడు మనం చెప్పాము, జనాభా ఏ దశాబ్దంలో బాగా పెరిగింది, ఏ సంవత్సరంలో బాగా పెరిగింది, జనాల రేట్ ఎట్లా ఉంది, మరణాల రేట్ ఎట్లా ఉంది, అదేవిధంగా ఇక్కడ మనము లింగ నిష్పత్తి ఏ విధంగా ఉంది, ఇది అర్థశాస్త్రంతో సంబంధం. అదేవిధంగా పౌరశాస్త్రంతో, సివిక్స్ తోటి కూడా ఏ విధంగా సంబంధం అంటే, మనకు సమాజం ఏం చేస్తుంది, ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి. ఒకవేళ జనాభా బాగా పెరిగిందనుకోండి, జనాభా పెరిగినప్పుడు కుటుంబ నియంత్రణకు సంబంధించిన ప్రోగ్రామ్స్ రూపొందించడము, ఫర్ ఎగ్జాంపుల్ మనందరికీ తెలుసు కుటుంబ నియంత్రణ కార్యక్రమాలు 1952 నుంచి ప్రారంభమైనవి భారతదేశంలో. అదేవిధంగా ఇందిరాగాంధీ గవర్నమెంట్ కూడా, ఇందిరాగాంధీ గారు కూడా మనకు వివిధ ప్రోగ్రాంలు ఇంట్రడ్యూస్ చేశారు, ఈ విధంగా కుటుంబ నియంత్రణ కార్యక్రమాలు, ఇది భారతదేశానికి సంబంధించి. అదేవిధంగా చరిత్ర, చరిత్రతోటి కూడా మనకి ఏమవుతుంది అంటే, జనాభా పెరుగుదలకు సంబంధించిన అంశాలు, మనకు ఏ పీరియడ్లో బాగా జనాభా పెరిగింది, ఏ పీరియడ్లో తగ్గింది, చరిత్రతోటి కూడా అన్ని శాస్త్ర, ఇక్కడ మనము సాంఘిక శాస్త్రంలో అన్ని శాస్త్రాలని కలుపుకుంటూ బోధించాలి. నెక్స్ట్ అదేవిధంగా సాంఘిక శాస్త్ర స్వభావం గురించి ఒకసారి పరిశీలిద్దాం. సాంఘిక శాస్త్ర అధ్యయనం వివిధ సామాజిక శాస్త్రాల కలయిక కాదు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏమంటాడంటే, సాంఘిక శాస్త్ర అధ్యయనం అనేది వివిధ సామాజిక శాస్త్రాల కలయికనా అంటాడు ఎగ్జామ్లో. కలయిక కాదు, ఎందుకంటే సివిక్స్, ఎకనామిక్స్ ఈ విధంగా అన్ని శాస్త్రాల కలయిక కాదు. మరి ఏంటిది ఇది, సాంఘిక శాస్త్రం అనేది వివిధ సామాజిక శాస్త్రాల సమ్మేళనం. కలవడం వేరు. అంటే ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఎట్లా ఇస్తాడు అంటే, సామాజిక అధ్యయనం వివిధ సామాజిక శాస్త్రాల కలయిక కాదు అని తెలుసుకోవాలి మనం. అదేంటిది, సమ్మేళనం. సమ్మేళనం అంటే ఇక్కడ కలిసిపోవడం. మామూలుగా సాంఘిక అధ్యయనం వ్యక్తి దైనందిన జీవితంలో తాను ఎదుర్కోవలసిన పరిస్థితులు, సమస్యల గురించి అధ్యయనం చేస్తుంది. ఈ సాంఘిక అధ్యయనం ఏం చేస్తుంది అంటే, వ్యక్తికి సంబంధించి, ఒక విద్యార్థి ఉన్నాడు, విద్యార్థి తన దైనందిన జీవితంలో ఏం ఎదుర్కొంటాడు, పాఠశాలకు వచ్చినప్పుడు ఏ విధంగా మెలగాలి, అదేవిధంగా ఇంటికి వెళ్ళినప్పుడు ఏ విధంగా ఉండాలి, అదేవిధంగా ఒక పౌరుడు అనుకోండి, పౌరుడు సమాజంలో ఏ విధంగా మెలగాలి అనేది, తన నిత్య జీవితంలో ఏ సమస్యలు ఎదుర్కొంటాడు, వీటికి పరిష్కార మార్గాలను సూచించేది ఏది అంటే సాంఘిక అధ్యయనము. అదేవిధంగా విద్యార్థులకు కూడా ఎట్లా ఉపయోగపడుతుంది అంటే, తాను పాఠశాలలో
ఏ విషయాలు చర్చించాలి, ఏ విషయాలు మాట్లాడాలి, తన తోటి వారితో ఏ విధంగా మాట్లాడాలి, తర్వాత తరగతి గది బయట ఏ విధంగా ప్రవర్తించాలి, ఇలాంటి అంశాలు విద్యార్థి ఎక్కడ నేర్చుకుంటాడు? పాఠశాలకు వచ్చిన తర్వాత నేర్చుకుంటాడు. అందుకోసమే ఇదంతా ఎక్కడ ఏ సబ్జెక్టులో బోధించడం జరుగుతుందంటే సాంఘిక అధ్యయనంలో బోధించడం జరుగుతుంది. అదేవిధంగా మత పరిస్థితులు, మతానికి సంబంధించిన అంశాలు, అదేవిధంగా మతం కాకుండా నైతిక విలువలకు సంబంధించిన అంశాలు, అర్థశాస్త్రానికి సంబంధించిన అంశాలు, ఇవన్నీ కూడా మనము నిత్య జీవితంలో తాను ఎదుర్కొనే సమస్యలకు పరిష్కార మార్గాలను సూచించేది ఏది అంటే సాంఘిక శాస్త్రం మాత్రమే. నిత్య జీవితంలో పౌరుడు ఎదుర్కొనే సమస్యలకు పరిష్కార మార్గాల్ని సాంఘిక అధ్యయనాలు సూచిస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, నిత్య జీవితంలో ఎదుర్కొనే సమస్య ఏంది అన్నప్పుడు మనం ద్రవ్యోల్బణం అనేది ఉన్నది. ద్రవ్యోల్బణం మనం నిత్య జీవితంలో ఎదుర్కొంటాం, దీనికి పరిష్కారం ఏంది? అదేవిధంగా మతాలకు సంబంధించిన అంశాలు కూడా, భారతదేశము లౌకిక దేశం అని చెప్తున్నాం. లౌకిక దేశం అన్నప్పుడు మత ప్రమేయం లేని రాజ్యం భారతదేశం. మరి ఏ భారతదేశంలో ఏ మతానికి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వం. హిందూ, ముస్లిం, క్రైస్తవ, జైన అన్ని మతాలు సమానంగా చూస్తాం. ప్రభుత్వం ఏ మతాన్ని కూడా అధికారిక మతంగా ఇక్కడ ప్రకటించదు. అందుకోసమే సాంఘిక అధ్యయనం అనేది ఏం చేస్తుంది అంటే వ్యక్తికి తాను ఎదుర్కొనే సమస్యలకు పరిష్కార మార్గాలు సూచిస్తూ ఉంటుంది. ప్రజాస్వామ్య విధానంలో ఏ విధంగా ఉండాలి, ప్రజాస్వామ్య విధానంలో ఏ విధంగా ఉండాలి అన్నప్పుడు పౌరుడు ఓటు హక్కు ఏ విధంగా వేయాలి, తర్వాత ప్రభుత్వాన్ని ఏ విధంగా ఎన్నుకోవాలి, ఇలాంటి అంశాలు కూడా అన్నీ ఇక్కడ అధ్యయనం చేయడం జరుగుతూ ఉంటుంది సాంఘిక అధ్యయనంలో. దీని తర్వాత సాంఘిక శాస్త్ర పరిధి. సాంఘిక శాస్త్ర పరిధికి సంబంధించి సాంఘిక శాస్త్రం వ్యక్తి నుంచి విశ్వం వరకు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కుటుంబం. ఫస్ట్ వ్యక్తి తాను జన్మించినప్పుడు తాను కుటుంబంలో ఒక సభ్యుడు, తన కుటుంబం గురించి, తర్వాత కుటుంబం తర్వాత అతనికి ఉండేది సమాజం, సమాజం తర్వాత గ్రామం. ఈ విధంగా అంటే కుటుంబం తర్వాత గ్రామం, గ్రామం తర్వాత మండలం, మండలం తర్వాత జిల్లా, జిల్లా తర్వాత రాష్ట్రం, రాష్ట్రం తర్వాత దేశం, దేశం తర్వాత ప్రపంచం, తర్వాత విశ్వం. ఈ విధంగా సాంఘిక శాస్త్రం ప్రతి వ్యక్తి విద్యార్థి ఏం చేస్తాడు, ఫస్ట్ కుటుంబం గురించి నేర్చుకుంటాడు, ఆ తర్వాత తాను నివసించే గ్రామం గురించి అధ్యయనం చేస్తాడు, తర్వాత రాష్ట్రం గురించి, దేశం గురించి, ప్రపంచం గురించి, ఈ విశ్వం గురించి మొత్తం ఇలాంటి అంశాలు నేర్చుకుంటూ ఉంటాడు. అదేవిధంగా ఇంటి నుండి ఇంటర్నెట్ వరకు అన్ని విషయాలని కూడా సాంఘిక శాస్త్రం పరిధిలోకే వస్తాయి. సాంఘిక శాస్త్ర పరిధిలో ఇంకా ఏ అంశాలు వస్తాయంటే కుటుంబం నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ కుటుంబంలో ఏ విధంగా ఉంటారు, అన్నదమ్ముల మధ్య ఏ విధమైన సంబంధాలు ఉంటాయి, తల్లిదండ్రుల మధ్య ఏ విధంగా సంబంధాలు ఉంటాయి, తల్లిదండ్రులు ఏ విధులు నిర్వర్తిస్తారు, అన్నదమ్ములు ఏ విధులు నిర్వర్తిస్తారు, తన నాన్న ఏ పని చేస్తాడు, ఏ వృత్తి చేస్తాడు, ఇలాంటి అంశాలు కుటుంబానికి సంబంధించిన అంశాలే కాకుండా ప్రపంచానికి సంబంధించిన అంశాలన్నింటినీ ఇక్కడ సాంఘిక శాస్త్ర పరిధిలోకి వస్తాయి. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంటర్నెట్ యుగం అని చెప్తున్నాం, కంప్యూటర్ యుగం అని చెప్తాం. కంప్యూటర్ యుగంలో విద్యార్థులు తాను తెలుసుకోవాల్సిన అంశాలు ఒక పాఠశాలలో నేర్చుకుంటాడా అంటే పాఠశాలలో నేర్చుకోడు, తరగతి గది బయట కూడా నేర్చుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ అతడు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత సెర్చ్ కొడతాడు గూగుల్లో, ఈరోజు అనేక రకాల అంశాలని నేర్చుకుంటూ ఉంటాడు. అంటే ఇంతకుముందు పూర్వకాలంలో విద్యార్థి ఎక్కడి నుంచి విషయాలు నేర్చుకునేవాడు అంటే ఉపాధ్యాయుల నుంచి మాత్రమే విషయాలు నేర్చుకునేవాడు. నేడు విద్యార్థికి ఆ విధంగా లేదు. సోర్స్ పాఠశాల మాత్రమే కాదు, పాఠశాల బయట కూడా వివిధ రకాల సోర్స్ ద్వారా, ఫర్ ఎగ్జాంపుల్ నెట్ ఇంటర్నెట్ల ద్వారా, కంప్యూటర్స్ ద్వారా, ఇదే కాకుండా గ్రంథాలయాల ద్వారా, తర్వాత చుట్టూ ఉన్న సమాజం ద్వారా, ఫ్రెండ్స్ ద్వారా, ఈ విధంగా వివిధ రకాల అంశాలు నేర్చుకునేవి ఇవన్నీ కూడా సాంఘిక శాస్త్ర పరిధిలోకి మాత్రమే వస్తాయి. అదేవిధంగా చారిత్రక పూర్వయుగం నుంచి ఈ యుగం వరకు, క్రీస్తు పూర్వం నుంచి ఇప్పుడు ప్రస్తుతం మనం 21వ శతాబ్దం, వీటన్నిటి అంశాలన్నీ కూడా, ప్రస్తుతం ఉన్న అంశాలు, తర్వాత భవిష్యత్తుకు సంబంధించిన అంశాలన్నీ కూడా సాంఘిక శాస్త్ర పరిధిలోకి వస్తాయి. అంటే సాంఘిక శాస్త్రం ఏం చేస్తుంది, నాగరికతలు ఏ విధంగా వెలిసాయి, సింధులోయ నాగరికత, భారతదేశంలో ఉన్న గొప్ప నాగరికత ఏంటంటే సింధులోయ నాగరికత, అదేవిధంగా మెసపటోనియన్ నాగరికత ప్రపంచానికి సంబంధించినవి. ఈ విధంగా ప్రపంచ నాగరికతల గురించి మొదలు పెట్టుకొని సాంఘిక శాస్త్రం ఏం అధ్యయనం చేస్తుందంటే ప్రపంచ నాగరికతలను మొదలు పెట్టుకొని ఆ తర్వాత భారతదేశం క్రీస్తు శకం తర్వాత మధ్యయుగము, తర్వాత భారతదేశంలో స్వాతంత్రోద్యమం ఏ విధంగా వచ్చింది, అదేవిధంగా స్వతంత్రానంతరం స్వతంత్రానంతరము, అదేవిధంగా తెలంగాణ ఉద్యమము, వీటన్నింటి అంశాలు ఎక్కడ చర్చించడం జరుగుతుంది, సాంఘిక శాస్త్రంలో చర్చించడం జరుగుతుంది. అంటే సాంఘిక శాస్త్రము చారిత్రక పూర్వయుగం నుంచి ప్రస్తుత యుగం వరకు సాంఘిక శాస్త్ర పరిధిలోకి వస్తాయి. దీంతోపాటు భవిష్యత్ అంశాలు కూడా, భవిష్యత్తులో ఏ విధంగా ఉండాలి, భారతదేశం
ఏ విధంగా డెవలప్ కావాలి, లేకుంటే ప్రపంచం ఏ విధంగా డెవలప్ కావాలి, ఇవన్నీ దేని పరిధిలోకి వస్తాయి అంటే సాంఘిక శాస్త్రం పరిధిలోకి మాత్రమే వస్తాయి. దీని తర్వాత సాంఘిక శాస్త్రం అనేది, సాంఘిక శాస్త్రానికి ప్రయోగశాల ఏంటిది, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడు. మన సాంఘిక శాస్త్రానికి ప్రయోగశాల ఏంటిది అంటే సమాజం మాత్రమే ప్రయోగశాల. అదే ఒక ఫిజిక్స్, కెమిస్ట్రీ వీళ్ళకి ఏముంటాయి, ల్యాబులు ఉంటాయి. ఫిజిక్స్ వాళ్ళకి, కెమిస్ట్రీ వాళ్ళకి, తర్వాత బాటనీ జువాలజీ వాళ్ళకు ల్యాబుల్లో వాళ్ళు ప్రయోగాలు చేస్తారు. మానవుని యొక్క హార్ట్ ఏ విధంగా ఉంది, మూత్రపిండాలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళు ఏం చేస్తారు, ప్రయోగశాలలో ప్రయోగం చేస్తారు. మరి సాంఘిక శాస్త్రానికి ప్రయోగశాల ఏది అంటే సమాజం మాత్రమే సాంఘిక శాస్త్రానికి ప్రయోగశాల. ఈ బిట్ చాలాసార్లు అడిగాడు, సామాజిక శాస్త్రాలకు ప్రయోగశాల ఏది అని అంటాడు. సామాజిక శాస్త్రాలకు ప్రయోగశాల ఏది అంటే సమాజమే ఒక ప్రయోగశాల. అదేవిధంగా సాంఘిక శాస్త్రాన్ని బోధించే ఉపాధ్యాయుడు బోధనలో వర్తమాన అంశాలని అంటే కరెంట్ అఫైర్స్ని జోడించాలి. మనము తరగతి గదిలోకి వెళ్ళిన తర్వాత ఒక సోషల్ స్టడీస్లో హిస్టరీయో లేకుంటే పాలిటీయో ఎకనామిక్సో ఇది చెప్తున్నాం, చెప్పేటప్పుడు కరెంట్ అఫైర్స్ని జోడించి బోధించినప్పుడు మాత్రమే తరగతి గదిలో ఆ సాంఘిక శాస్త్రానికి ఒక పరిపూర్ణత చేకూరుతుంది, విద్యార్థులకు కూడా ఆసక్తి వస్తుంది. ఎందుకంటే సాంఘిక శాస్త్రాన్ని బోధించేటప్పుడు ఈరోజు మనము తెలంగాణ ఉద్యమ చరిత్ర గురించి బోధిస్తున్నాం అనుకోండి, తెలంగాణ ఉద్యమ చరిత్ర గురించి బోధించేటప్పుడు తెలంగాణ ఉద్యమ చరిత్రతో పాటు ప్రస్త అంశాలు కూడా జోడించాలి. అదేవిధంగా పౌరశాస్త్రం తీసుకున్నాం, ప్రభుత్వ పథకాలు చెప్తున్నాం, ప్రభుత్వ పథకాలు లేకుంటే ప్రణాళికలు చెప్తున్నాం. ప్రణాళికలు చెప్పేటప్పుడు ఇంతకుముందు ఉన్న ప్రణాళికలు, ఇప్పుడు ప్రణాళిక వ్యవస్థ రద్దయింది, నీతి ఆయోగ్ వచ్చింది, కరెంట్ అఫైర్స్ని జోడించాలి. కరెంట్ అఫైర్స్ని జోడించినప్పుడు మాత్రమే తరగతి గది అనేది ఆసక్తికరంగా మారుతుంది. లేకుంటే ఆ తరగతి గది ఎట్లా ఉంటుంది అంటే ఆసక్తికరంగా ఉండదు, విద్యార్థులు రిసీవ్ చేసుకోరు. అందుకోసమే ఒక ఉత్తమ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా మారాలి అంటే మనము కరెంట్ అఫైర్స్ని జోడిస్తూ బోధించాలి. ప్రస్తుతం వర్తమాన అంశంలో ఏ విధంగా జరుగుతుంది, వర్తమాన అంశాలని జోడిస్తూ బోధించాలి. ఈ విధంగా బోధించినప్పుడు మాత్రమే తరగతి గది అనేది ఇక్కడ ఒక ఆహ్లాదకరంగా మారుతుంది. నెక్స్ట్, అదేవిధంగా సాంఘిక శాస్త్రం యొక్క పరిధిని గురించి ఒకసారి చూద్దాం. సాంఘిక శాస్త్ర పరిధి ఎట్లా వస్తుందంటే సాంఘిక అధ్యయన పరిధి ప్రపంచమంతా విశాలం. ఎట్లా అంటే ఈ ప్రపంచం మొత్తము విశాలంగా ఉంది, భూమిపై మానవ చరిత్ర సుదీర్ఘంగా ఉంటుంది. ఏ విధంగా సుదీర్ఘంగా అంటే మనం ఇంతకుముందే చెప్పాం, సాంఘిక శాస్త్ర పరిధి ఎక్కడి నుంచి, ఫస్ట్ కుటుంబం నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్లో ఒక కుటుంబంలో ఒక వ్యక్తి జన్మించగానే కుటుంబం నుంచి అతని యొక్క సాంఘిక శాస్త్ర పరిధి ప్రారంభమైంది. కుటుంబం, ఆ తర్వాత సమాజం, ఆ తర్వాత గ్రామం, ఆ తర్వాత జిల్లా, తర్వాత రాష్ట్రం, తర్వాత దేశం, ఖండం, ప్రపంచం, విశ్వం. ఈ విధంగా సీక్వెన్స్గా సాంఘిక శాస్త్ర పరిధిలోకే వస్తాయి ఇవన్నీ. మనం సాంఘిక శాస్త్రంలో కుటుంబం నుంచి మొదలుకొని విశ్వం వరకు అనేక విషయాలు చర్చిస్తూ ఉంటాము. ఇవన్నీ సాంఘిక శాస్త్ర పరిధిలో భాగంగా ఉంటాయి. చరిత్రను బోధించాలన్నా, తర్వాత జాగ్రఫీని బోధించాలన్నా, హిస్టరీని బోధించాలన్నా, మరియు అదేవిధంగా అర్థశాస్త్రం, పౌరశాస్త్రం ఇవన్నీ ఈ విద్యార్థి ముఖ్యంగా సాంఘిక శాస్త్రంలో ఏం తెలుసుకుంటాడు అంటే ఉత్తమ పౌరులుగా తయారు చేయడమే సాంఘిక శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం. పౌరులు ఏం చేయాలి, ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి. లేకుంటే సమాజం అనేది నాశనం అయిపోతుంది, భవిష్యత్ తరాలు ఉండవు. మానవ సంబంధాలని పెంపొందించే శాస్త్రం ఏంది అంటే సాంఘిక శాస్త్రం. సాంఘిక శాస్త్రము తరగతి గదిలో ఉపాధ్యాయుడే కాకుండా ఇంటి దగ్గర తల్లిదండ్రులు కూడా దీనికి బాధ్యులే. అంటే మనము తరగతి గదిలో నైతిక విలువల్ని చెప్తుంటాం. నైతిక విలువలు చెప్పేటప్పుడు తరగతి గదిలో ఉపాధ్యాయుడే ప్రేయర్కి లేటుగా వచ్చాడు అనుకోండి, విద్యార్థులు లేటుగా వస్తారు. అందుకోసము ఇక్కడ నైతిక విలువలు చెప్పేటప్పుడు, బోధించేటప్పుడు ఉపాధ్యాయుడు ఫస్ట్ దాన్ని పాటించాలి, పాటించి ఆచరించి చూపాలి. సత్యమే పలకాలి అని చెప్తాం. సత్యమే పలకాలి అయినప్పుడు మనమే అబద్ధాలు ఆడేమనుకునే ఒక టీచర్గా విద్యార్థులు కూడా అబద్ధం ఆడుతుంటారు. అందుకోసమే అట్లా కాకుండా ఫస్ట్ మనం ఆచరించి చూపాలి. సాంఘిక శాస్త్ర పరిధిలో ఇవన్నీ వస్తాయి. వీటితో పాటు సాంఘిక శాస్త్రం వ్యక్తి నుంచి విశ్వం వరకు, ఇంటి నుండి ఇంటర్నెట్ వరకు అన్ని విషయాలు కూడా ఎక్కడ వస్తాయి, సాంఘిక శాస్త్ర పరిధిలోకి వస్తాయి. మనం ఈరోజు తీసుకున్న ప్రతి అంశం కూడా మనము ఖండాల గురించి చెప్పదలుచుకున్నాం అనుకోండి, విద్యార్థి ఏం చేస్తాడు, గూగుల్లో సెర్చ్ చేసి వివిధ రకాల ఖండాలని చూస్తాడు. పర్వతాలు ఎక్కడ ఉన్నాయి, లోయలు ఎక్కడ ఉన్నాయి, తర్వాత నదులు ఎక్కడున్నాయి, ఇలాంటి అంశాలు మనం తరగతి గదిలో ఏ పాఠ్యాంశాన్ని అయితే బోధించున్నామో ఇవన్నీ కూడా మనకు సాంఘిక శాస్త్రం పరిధిలోకి వస్తాయి. అదేవిధంగా చరిత్ర పూర్వయుగం నుండి ఆధునిక యుగం వరకు, దాంతోపాటు భవిష్యత్ యుగాలు కూడా దీని పరిధిలోకి వస్తాయి. తర్వాత సమాజం సాంఘిక అధ్యయనాల నుంచి ఏం ఆశిస్తుంది,
మనము సాంఘిక శాస్త్రం బోధించడం ద్వారా సమాజానికి ఏమి ఉపయోగము? ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లా అడుగుతాడు అంటే, సాంఘిక శాస్త్రం అధ్యయనం చేయడం ద్వారా సమాజానికి ఉపయోగం ఏంది అని అడుగుతాడు. మరి దీంట్లో మనకు ఒక మూడు ఆప్షన్స్ ఏమో దీనికి రిలేటెడ్గా ఉంటాయి, నాలుగో ఆప్షన్ రిలేటెడ్గా ఉండదు, అదేదో మనం గ్రహించాలి. దీనికోసం మనం ఏం చేయాలి? సాంఘిక అధ్యయనం చేయడం ద్వారా మన సమాజం ఏమి ఆశిస్తుంది, సోషల్ స్టడీస్ అధ్యయనం చేయడం ద్వారా సమాజానికి ఏమి లాభం? నెంబర్ వన్, సామాజిక అనుభవాలు. సామాజిక అనుభవాలు అన్నప్పుడు ఒకసారి మనం పరిశీలిద్దాం. సామాజిక అనుభవాలు అన్నప్పుడు కుటుంబంలో విద్యార్థి తన యొక్క కుటుంబంలో కుటుంబము, తర్వాత కుటుంబం, తర్వాత గ్రామం, ఈ కుటుంబానికి గ్రామానికి మధ్య సంబంధాలు ఏంటిది, అది ఎక్కడ అధ్యయనం చేస్తాడు, తన యొక్క సామాజిక అనుభవాల్లో విద్యార్థి నేర్చుకుంటాడు. సామాజిక అనుభవాలు అన్నప్పుడు ఇక్కడ కుటుంబంలో ఏ విధంగా మెలగాలి, గ్రామంలో ఎవరెవరు ఉంటారు, గ్రామ సభ అంటే ఏంది, గ్రామ పంచాయతీ అంటే ఏంది, గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఎవరు, వార్డు మెంబర్లు ఎవరు, వీటన్నిటి గురించి ఎక్కడ నేర్చుకుంటాడు? తరగతి గదిలో ఫస్ట్ విద్యార్థికి మనం నేర్పించాలి. తరగతిలో ఈ సామాజిక శాస్త్రంలో విద్యార్థి ఏం చేస్తాడు, తరగతి గదిలో నేర్చుకుంటాడు అసలు కుటుంబం అంటే ఏంది, కుటుంబ నిర్మాణం ఏ విధంగా ఉంటుంది, గ్రామ నిర్మాణం ఎట్లా ఉంటుంది, గ్రామ పంచాయతీలో ఎవరెవరు ఉంటారు, గ్రామ సభ అంటే ఏంది, ఇలాంటి అంశాలన్నీ కూడా ఇక్కడ సామాజిక అనుభవాలు అంటాము. అదేవిధంగా విద్యార్థి ఒక గుడికి వెళ్ళాడు, టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆచరించే విధానాలు, పూజా విధానాలు, అదేవిధంగా అంటే ఏ మతం ఏ విషయాలు బోధిస్తుంది, ఇవన్నీ సామాజిక అనుభవాలు. ఒక హిందూ ఎట్లా ఉంటాడు, ముస్లిం ఎట్లా ఉంటాడు, క్రిస్టియన్ ఏ విధంగా ఉంటాడు, ఇది విద్యార్థికి తరగతి గదిలో మనం బోధించాలి, అంటే చెప్పాలి. తరగతి గదిలో చెప్పడం అంటే ఇవన్నీ కూడా విద్యార్థికి సామాజిక అనుభవాల ద్వారా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నైతిక విలువలు, ఇలాంటి అంశాలన్నీ కూడా సామాజిక అనుభవాలు వస్తాయి. రెండవది సామాజిక వైఖరులు, వైఖరి అంటాం. సామాజిక వైఖరి అన్నప్పుడు ఏ విధంగా మెలగాలి, అంటే ఎవరితోటి ఏ విధంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ పెద్దవాళ్ళని గౌరవించాలి, ఇది ఎక్కడ నేర్చుకుంటాడు, ఉపాధ్యాయుడి ద్వారా నేర్చుకుంటాడు, అదేవిధంగా తల్లిదండ్రుల ద్వారా నేర్చుకుంటాడు. సామాజిక వైఖరి, తల్లిదండ్రులతోటి మనం ఏ విధంగా ప్రవర్తించాలి, తరువాత తోటి వారితోటి ఏ విధంగా ప్రవర్తించాలి, తన ఫ్రెండ్స్ దగ్గర, ఇవి కూడా సామాజిక వైఖరులలో భాగంగా వస్తాయి. సామాజిక వైఖరి అన్నప్పుడు విద్యార్థి ఎవరితోటి ఏ విధంగా మెలగాలి. ఈరోజు అతని యొక్క వైఖరి ఏంటి, అతడు కోపిస్టి అంటుంటాడు అప్పుడప్పుడు, ఇతడు చాలా బాగా ఉంటాడు. విద్యార్థులు కూడా చూడండి, అందరి టీచర్ల దగ్గరికి విద్యార్థులు పోరు, ఒక ఉపాధ్యాయుడి దగ్గరికి ఎక్కువ పోతూ ఉంటారు, ఇంకో ఉపాధ్యాయుడి దగ్గరికి తక్కువ పోతుంటారు. దానికి కారణం ఏంటి అంటే ఆ ఉపాధ్యాయుడు ఆ విద్యార్థులతోటి మెలిగే విధానము, అంటే ఈ విద్యార్థులతోటి ఎవరైతే స్నేహపూర్వకంగా ఉంటారో వాళ్ళ దగ్గరికి ఎక్కువగా విద్యార్థులు పోతూ ఉంటారు. ఇక్కడ సామాజిక వైఖరి అన్నప్పుడు మనం సమాజానికి సంబంధించి ఎవరితోటి ఏ విధంగా మెలగాలి అనేది ఇక్కడ తరగతి గదిలో విద్యార్థులు నేర్చుకుంటూ ఉంటారు. తర్వాత సామాజిక జ్ఞానం, సామాజిక జ్ఞానం అన్నప్పుడు చుట్టూ ఉన్న పరిసరాల గురించి అధ్యయనం చేయడం. సామాజిక జ్ఞానం అన్నప్పుడు చుట్టూ ఉన్న పరిసరాలను అధ్యయనం చేయాలి. చుట్టూ ఉన్న పరిసరాలు అంటే తనకు చుట్టూ ఏముంటుంది, ఒక విద్యార్థికి గ్రామంలో గ్రామ పంచాయతీ ఉంటుంది, తర్వాత ఒక మసీదు ఉంటుంది, అదేవిధంగా ఒక చర్చి ఉంటుంది, ఒక దేవాలయం ఉంటుంది, ఇంకా చుట్టూ ఉన్న పరిసరాలు. చుట్టూ ఉన్న పరిసరాలు అంటే మనకు పంట పొలాలు ఉంటాయి, ఇవన్నీ కూడా సామాజిక జ్ఞానం గురించి విద్యార్థి తరగతి గదిలో నేర్చుకుంటాడు. ఇది దీన్ని సామాజిక జ్ఞానం అంటాం. అదేవిధంగా సామాజిక ప్రమాణాలు, సామాజిక ప్రమాణాలు అన్నప్పుడు ఉపాధ్యాయుడు ఇక్కడ సామాజిక ప్రమాణాలు నేర్పాలి, సత్ప్రమాణాలను నేర్పాలి. సత్ప్రమాణాలు నేర్పడము అంటే నీతి, నిజాయితీ, ఇలాంటి అంశాలు తరగతి గదిలో విద్యార్థులకి చెప్పాలి. నీతిగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, ఎల్లప్పుడే సత్యం పలకాలి, ఇలాంటి అంశాలు కూడా సామాజిక ప్రమాణాలు కూడా ఎక్కడ నేర్చుకుంటాడు అంటే సాంఘిక శాస్త్రంలోనే నేర్చుకుంటాడు. ఇంకా ఏం చెప్తుంటాడు అంటే సత్ప్రమాణాలు, మనము నిజాయితీగా ఉండాలి, అదేవిధంగా సమాజంలో ఉన్న సభ్యులు ఏ విధంగా మెలగాలి, ఈ సత్ప్రమాణాలుగా ఉండడము, నిజాయితీగా ఉండడము, పాఠశాలకు క్రమశిక్షణగా వెళ్ళడము, తర్వాత పాఠశాలకి వెళ్ళిన తర్వాత హోంవర్క్ కరెక్ట్గా చేసుకోవడం, విద్యార్థులకి ఇవన్నీ నేర్పించాలి. క్రమశిక్షణ అనేది, తర్వాత నీతి నిజాయితీ అనేది, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అంటే విద్యార్థికి పాఠశాలలో నేర్చుకుంటాడు. దీన్ని సామాజిక ప్రమాణాలు అంటాం. సామాజిక ప్రమాణాలకి ముఖ్యం కారణం ఏంటి అంటే కుటుంబం కూడా బాగా ఉండాలి. కుటుంబంలో తల్లిదండ్రులు నీతి నిజాయితీగా ఉన్నప్పుడు, అంటే విద్యార్థులకు మంచి విషయాలు నేర్పినప్పుడు ఆటోమేటిక్గా ఆ విద్యార్థి మంచిగా మెలుగుతాడు. అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా
తరగతి గదిలో ఉపాధ్యాయుడు కూడా వివిధ రకాల ప్రమాణాలు సత్ప్రమాణాలు పాటించాలి. దీని తర్వాత సామాజిక సమస్యలు అని చెప్తాం. సామాజిక సమస్యలు అయినప్పుడు విద్యార్థి సమాజంలో వివిధ రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, సమాజంలో మత విశ్వాసాలకు సంబంధించినవి, ఆచార వ్యవహారాలకు సంబంధించినవి, మ్యారేజెస్కు సంబంధించిన అంశాలు, వీటిని సామాజిక సమస్యలు. దీంతోపాటు ద్రవ్యోల్బణం, ఈరోజు ప్రధానంగా మనం ఎదుర్కొంటున్న సమస్య ఏంది, ద్రవ్యోల్బణం, ఇది సామాజిక సమస్య. అదేవిధంగా సాంఘిక దురాచారాలు, బాల్య వివాహాలు, వరకట్నాలు, ఈ బాల్య వివాహాలు, వరకట్నాలు ఇవన్నీ, వీటి అన్నిటికి సంబంధించిన అంశాలు తరగతి గదిలో విద్యార్థులు నేర్చుకుని బయటికి వెళ్తూ ఉంటాడు. వెళ్ళిన తర్వాత ఏ విధంగా అతడు మెలగాలి అనేది, సామాజిక సమస్యలకు పరిష్కారం ఏంది. ఈరోజు జనాభా సమస్య, భారతదేశం ఎదుర్కొంటున్న అతి ప్రధాన సమస్య ఏంది, జనాభా సమస్య. ఈ జనాభా సమస్యకు పరిష్కార మార్గాలు ఏంది, ఇది ఎక్కడ దొరుకుతుంది మనకు, సాంఘిక శాస్త్రాన్ని అధ్యయనం చేసినప్పుడు మాత్రమే దొరుకుతుంది. సామాజిక సమస్యల్ని, ఈ సామాజిక సమస్యలు జనాభా పెరగడానికి కారణము, ద్రవ్యోల్బణానికి సంబంధించిన అంశాలు, దీంతోపాటు ఇంకా సమాజము సాంఘిక దురాచారాలు, వరకట్న దురాచారాలు అని చెప్తున్నాం. వీటన్నిటి యొక్క పరిష్కార మార్గాలు మనకు సాంఘిక శాస్త్రంలో లభిస్తాయి. ఇది కూడా సాంఘిక శాస్త్రాలు అధ్యయనం చేయడం ద్వారా సమాజం మనం ఆశిస్తుంది. వివిధ రకాల సమస్యలు ఉన్నాయి సమాజంలో, సతీ సహగమనము, ఇంతకుముందు జోగిని వ్యవస్థ, వీటన్నిటికీ పరిష్కార మార్గాలు ఏంది సూచించేది కూడా, సామాజిక సమస్యల్ని పరిష్కరించే బాధ్యత కూడా ఏంటిది, సాంఘిక శాస్త్రాల మీదనే ఉంది. ఈరోజు సమాజం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు తీసుకుందాం. పర్యావరణ సమస్యలు, ఈరోజు పర్యావరణం సంబంధించినవి. ఈరోజు నదులు కట్టాలి, ఆనకట్టలు నదులు కట్టాలి అన్నప్పుడు అక్కడ కొంత పర్యావరణం దెబ్బతింటుంది. కానీ అది ఏమవుతుంది, ప్రజలకు ఎక్కువ మొత్తంలో ఉపయోగం అనుకోండి, ఎక్కువ మొత్తంలో ఉపయోగమైనప్పుడు అక్కడ నదులు కట్టాలి. అదేవిధంగా పర్యావరణ సమస్యలు సంబంధించినవి, ఈరోజు ట్రాఫిక్ సమస్య, వాయు కాలుష్యము, ధ్వని కాలుష్యము, వీటన్నిటి గురించి సామాజిక శాస్త్రాలు ఇక్కడ అధ్యయనం చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ సామాజిక పరిణామం. సామాజిక పరిణామం అంటే సమాజం ఏ విధంగా మారింది, సమాజం ఏ విధంగా మారింది, చరిత్ర పూర్వయుగం కాలంలో, ఆదిమ కాలంలో సమాజం ఏ విధంగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆ కాలంలో ప్రజల యొక్క ముఖ్య వృత్తి ఏంది, వేట. ఆ తర్వాత సింధులోయ నాగరికత ఇలాంటివి వచ్చినప్పుడు ప్రజలు వ్యవసాయాన్ని వ్యవసాయం తీసుకున్నారు. సమాజం ఏ విధంగా మారింది అనే అంశాలు కూడా సాంఘిక శాస్త్రంలో పరిధిలోకి వస్తాయి. తర్వాత ఒక పూర్వకాలంలో ఎట్లా ఉంది సమాజం, తర్వాత ప్రస్తుత కాలంలో ఎట్లా ఉంది, ప్రస్తుతం మనము సమాజం నుంచి ఏం ఆశిస్తున్నాం అంటే సామాజిక సమస్యలకు వివిధ రకాల పరిష్కార మార్గాల్ని ఆశిస్తున్నాం. ఇది సమాజం ఆశిస్తుంది. సమాజం ఎట్లా ఉంది, స్వాతంత్రానికి పూర్వం, స్వాతంత్రానంతరం, తర్వాత భవిష్యత్తు ఏ విధంగా ఉండాలి. ఇండియా ఉందనుకోండి, గ్రోత్ రేటు ఎట్లా ఉంది, స్వాతంత్రానికి పూర్వం ఎట్లా ఉంది, స్వాతంత్రానంతరం ఎట్లా ఉంది, ప్రస్తుతం ఏ విధంగా ఉంది. అంటే 1991లో మనము పారిశ్రామిక విధాన తీర్మానాలు ప్రవేశపెట్టాం, నూతన ఆర్థిక విధానాలు, నూతన ఆర్థిక విధానాలు అనుసరించిన తర్వాత భారతదేశం ఏ విధంగా ఉంది, ఇలాంటి సామాజిక పరిణామాలకు సంబంధించినవి. ప్రస్తుతం మనం తీసుకోండి, హైదరాబాద్లో గ్లోబల్ సమ్మిట్ జరిగింది మొన్న. అయితే గ్లోబల్ సమ్మిట్ జరిగిందిగా, దీంట్లో పారిశ్రామిక పెట్టుబడిని ఆహ్వానించడం జరిగింది. సమాజంలో వివిధ రకాల పెట్టుబడులను ఆశిస్తుంది. అంటే ఒక దేశం అభివృద్ధి చెందాలి అంటే పెట్టుబడులు రావాలి. ఇలాంటి అంశాలు, సమాజం మార్పు అంశాలు కూడా దీంట్లో పరిగణిస్తూ ఉంటాం. దీని తర్వాత సాంఘిక శాస్త్రాన్ని బోధించే ఉపాధ్యాయుడు బోధనలో వర్తమాన వ్యవహారాల్ని ఇక్కడ బోధించాలి అంటున్నాం, కరెంట్ అఫైర్స్ని బోధించాలి అంటున్నాం. ఈ కరెంట్ అఫైర్స్ని ఎక్కువగా జోడించాలి. ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయునికి ఉండాల్సిన ముఖ్య లక్షణం ఏంటంటే కరెంట్ అఫైర్స్ని జోడించాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనము కాకతీయుల గురించి చెప్తున్నాం. కాకతీయుల గురించి చెప్పేటప్పుడు సమ్మక్క సారక్క జాతర వరంగల్ జిల్లాలో జరుగుతుంది అన్నాం. ఈ వరంగల్ జిల్లాకు సంబంధించిన అంశాలు, ప్రస్తుతం సమ్మక్క సారక జాతర ఏ విధంగా ఉంది, ఏ సంవత్సరంలో ప్రారంభమైంది, తర్వాత ప్రస్తుతం ఎన్ని నిధులు కేటాయించారు, తర్వాత ఏ విధంగా ప్రభుత్వం దీనికి, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధమైన అవకాశాలు ఇక్కడ, అంటే ఏ విధమైన సదుపాయాలు కల్పించారు, అదే ఇలాంటి అంశాలన్నీ కూడా కరెంట్ అఫైర్స్లో ఇక్కడ జోడించినప్పుడు మాత్రమే సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా ఇక్కడ సక్సెస్ కాగలుగుతాడు. అదేవిధంగా సాంఘిక శాస్త్రానికి సమాజం అనేది ఒక పెద్ద ప్రయోగశాల అన్నాం. అందుకోసమే మినియేచర్, మనకు ల్యాబ్ ఏంది అంటే సమాజం మాత్రమే మనకు ల్యాబ్. మనం ప్రయోగాలు ఎక్కడ చేస్తాము, బయట మాత్రమే చేస్తాం, సమాజమే. ఇలాంటి అంశాలు కూడా సాంఘిక శాస్త్రానికి ఇతర సామాజిక శాస్త్రాలకు మధ్య పోలికలు, భేదాలు. ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతుంటాడు ఎక్కువగా, సాంఘిక శాస్త్రానికి ఇతర సామాజిక శాస్త్రాలతో గల పోలికలు ఏమున్నాయి, భేదాలు ఏమున్నాయి.
ఫస్ట్ సాంఘిక అధ్యయనం మానవులు వారి వివిధ సంబంధాలకు ప్రాధాన్యం ఇస్తుంది. సాంఘిక అధ్యయనం ముఖ్యంగా ఏం చేస్తుందంటే మానవుల యొక్క ప్రవర్తన మానవ సంబంధాలను అధ్యయనం చేసేదే సాంఘిక అధ్యయనము. ఎగ్జామినేషన్లో బీటీ అడుగుతాడు అంటే సాంఘిక అధ్యయనం వల్ల ఉపయోగం ఏంది అంటాడు. సాంఘిక అధ్యయనం వల్ల ఉపయోగం ఏంటంటే మానవ సంబంధాలని అధ్యయనం చేయడమే. ఇక్కడ దీనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది సాంఘిక శాస్త్రం. సాంఘిక శాస్త్రం మానవ సంబంధం హ్యూమన్ రిలేషన్స్కి ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఇది చాలాసార్లు అడిగాడు బిట్టు. దీని తర్వాత సాంఘిక అధ్యయనం యొక్క ప్రధాన సంకల్పాలు మనకు ప్రధాన సాంఘిక శాస్త్రానికి సంబంధించినవి ఇంకోసారి మనం పరిశీలిద్దాం. ఇతర సామాజిక శాస్త్రాలతోటి గల పోలికలు ఉంటే చరిత్రతోటి ఏ విధంగా ఉంది, తర్వాత భూగోళ శాస్త్రంతో ఏ విధంగా ఉంది, ఈ విధంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సాంఘిక అధ్యయనాలకు ఇతర సామాజిక శాస్త్రాలకు గల పోలికలు ఏంది, భేదాలు ఏంది అని అడుగుతుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి చూద్దాము. సాంఘిక శాస్త్రం అనేది మనకు పాఠశాల స్థాయిలో మాత్రమే ఉంటుంది, అదే సామాజిక శాస్త్రాలు మాత్రం అదేంటిది ఇతర కళాశాల స్థాయిలో కూడా ఉంటుంది. కళాశాల స్థాయిలో సామాజిక శాస్త్రాలు ఉంటాయి. అదేవిధంగా సాంఘిక శాస్త్రం యొక్క పరిధి అనేది విశాలంగా ఉంటుంది, సామాజిక శాస్త్రాల యొక్క పరిధి తక్కువగా ఉంటుంది. అదేవిధంగా సాంఘిక శాస్త్రాన్ని మనం బోధించేటప్పుడు ఇది మనం అన్ని శాస్త్రాలు కలిసి ఉంటుంది, చరిత్ర, భూగోళము, ఈ విధంగా అన్ని కలిసి ఉంటుంది. అదే సామాజిక శాస్త్రాలను తీసుకున్నాం అనుకోండి ఆ విధంగా ఉండదు. ఎట్లా ఉంటుంది, మనం విద్యార్థుల యొక్క అభిరుచికి అంటే మన యొక్క అభిరుచికి తగ్గట్టు మాత్రమే ఉంటుంది. సాంఘిక శాస్త్రాన్ని నిర్బంధంగా బోధిస్తాం, సామాజిక శాస్త్రాన్ని నిర్బంధంగా బోధించడానికి అవకాశం లేదు. ఎట్లా, విద్యార్థికి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే, అభిరుచి ఉంటే మాత్రమే అధ్యయనం చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ అర్థశాస్త్రం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అధ్యయనం చేస్తారు. అదేవిధంగా పౌరశాస్త్రం, చరిత్ర, ఈ విధంగా సామాజిక శాస్త్రాలని అభిరుచి మేరకు మాత్రమే అధ్యయనం చేస్తారు. సాంఘిక శాస్త్రాలని మాత్రం ఆ విధంగా కాదు. సాంఘిక శాస్త్రాలని ఎట్లా, అక్కడ నిర్బంధంగా పాఠశాల స్థాయిలో నిర్బంధంగా అధ్యయనం చేయడం జరుగుతుంది. ఇవి వీటి మధ్య మనకు ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అడుగుతుంటాడు. అదేవిధంగా సాంఘిక శాస్త్రాన్ని అధ్యయనం చేయడం సులభం, చాలా సులభం. సామాజిక శాస్త్రాన్ని అధ్యయనం చేయడం కొంచెం కష్టం, అది కష్టంతో కూడుకున్న పని. ఈ విధంగా మనకు ఎగ్జామినేషన్లో బిట్స్ రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ సాంఘిక అధ్యయనం యొక్క ప్రధాన సంకల్పాలు మూడు. ఒకటి, ఎన్సైక్లోపీడియా బ్రిటానికా ఉద్దేశం ప్రకారం చూద్దాం. దీని ప్రకారం మానవుని కార్యకలాపాల్లో సామాజిక సాంస్కృతిక విషయాలను చర్చించేదే సామాజిక అధ్యయనం అంటాడు. అంటే మానవుని కార్యకలాపాల్లో సామాజిక సాంస్కృతిక అంశాలు, మనం డైలీ మనము ఏ విధంగా ప్రవర్తిస్తున్నాము, ఇప్పుడు భారతదేశం ఉంది, భారతదేశం యొక్క సమాజం ఏ విధంగా ఉంది, భారతదేశం యొక్క సమాజం భిన్నత్వంలో ఏకత్వం అని చెప్తాం. మన సమాజంలో వివిధ రకాల మతాలు, కులాలు, భాషలు ఇవన్నీ ఉన్నాయి భారతదేశంలో. అదే అమెరికా, బ్రిటన్ ఇట్లాంటి దేశాలు తీసుకుంటే అక్కడి సమాజానికి మన సమాజానికి తేడా ఉంటుంది. అంటే సామాజిక సాంస్కృతిక విషయాలను చర్చించేదే సామాజిక అధ్యయనం అంటాం. సామాజిక అధ్యయనంలో మానవుని యొక్క కార్యకలాపాలు ఎట్లా ఉన్నాయి, భారతదేశంలో ఎట్లా ఉంది, కుటుంబ వ్యవస్థ ఎట్లా ఉంది భారతదేశంలో, ఇలాంటి అంశాలు. తర్వాత సహజీవనం అంటే మనం ఎదుటి వాళ్ళతోటి ఏ విధంగా మెలుగుతున్నాము, ఇలాంటి అంశాలు. తర్వాత విశ్వ మానవ సౌభ్రతత్వాన్ని పెంపొందించగల విజ్ఞానం, నైపుణ్యం కలిగించేది సాంఘిక అధ్యయనం. మనకు సాంఘిక బ్రిటానియా, ఇక్కడ ఎగ్జామ్లో క్వశ్చన్ ఎట్లా వస్తుందంటే ఎన్సైక్లోపీడియా బ్రిటానికా ఉద్దేశం ప్రకారం అని అడుగుతాడు. అన్నప్పుడు సామాజిక అధ్యయనం అంటే ఏంది, ఇక్కడ సామాజిక సాంస్కృతిక విషయాలను చర్చించేది. నెక్స్ట్ అదేవిధంగా సహజీవనం. సహజీవనం అంటే మనం జీవించేటప్పుడు విశ్వ మానవ సౌభ్రతత్వాన్ని పెంపొందించాలి, అంటే ప్రపంచ దేశాలతోటి మనం శాంతియుతంగా ఉండాలి. మనము బ్రిటన్ తోటి ఏ విధమైన సంబంధాలు ఉన్నాయి, అమెరికాతోటి ఏ విధమైన సంబంధాలు, పాకిస్తాన్ తోటి ఏ విధమైన సంబంధాలు, విశ్వ మానవ శాంతిని కోరుకోవాలి. ప్రపంచ దేశాలు శాంతియుతంగా ఉన్నప్పుడు మాత్రమే మనకు పెట్టుబడులు రావడానికి, దేశం అభివృద్ధి చెందడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా విజ్ఞానం పరంగా కూడా, ఒక దేశం విజ్ఞాన పరంగా అభివృద్ధి చెందాలి అంటే మనం సౌభ్రాతృత్వంగా మిగతా దేశాలతోటి, పాకిస్తాన్ తోటైనా, చైనా తోటైనా, బ్రిటన్ తోటైనా మనము శాంతియుత మార్గంలో పయనింపజేయాలి, ప్రపంచం కూడా ఇదే. ఇలాంటి విషయాలను ఇక్కడ ఏం చర్చిస్తుంది అంటే సాంఘిక అధ్యయనం చేస్తుంది. తర్వాత సామాజిక శాస్త్రాలు మానవ సమాజం, పుట్టుపూర్వత్వరాలు, నిర్మాణం, అభివృద్ధికి సంబంధించిన విషయాలు చర్చిస్తాయి. ఇక్కడ సామాజిక శాస్త్రాలు ప్రధానంగా ఏం చేస్తుంది, మానవ సమాజం ఏ విధంగా ఆవిర్భవించింది. ఫర్ ఎగ్జాంపుల్ పూర్వకాలంలో మానవుడు కోతి నుంచి మనం జన్మించాడని చెప్తుంటాం.
పూర్వకాలంలో మానవ పరిణామ క్రమం ఏ విధంగా ఉంది, తర్వాత ఆధునిక కాలంలో ఎట్లా ఉంది, నియాండర్తల్ మానవుడు ఎట్లా ఉన్నాడు, ప్రస్తుతం హోమోసెఫియన్స్ మనము ఏ విధంగా డెవలప్ అయ్యాము, ఇలాంటి అంశాలు కూడా మానవ సమాజం ఏ విధంగా ప్రాచీన కాలంలో మనము వ్యవసాయము వేట ఇట్లాంటివి ఉండేవి చారిత్రక పూర్వయుగం, ప్రస్తుత కాలంలో వ్యవసాయంతో పాటు మనం పారిశ్రామిక రంగం తర్వాత సర్వీస్ సెక్టర్ ఇవన్నీ అభివృద్ధి చెందినవి. వీటన్నిటి గురించి అధ్యయనం ఎక్కడ చేస్తుంటాము, సామాజిక శాస్త్రాల్లో అధ్యయనం చేస్తుంటాము దీని ప్రకారం. నెక్స్ట్ అదేవిధంగా పోలికలు, మనము సాంఘిక అధ్యయనము తర్వాత సామాజిక శాస్త్రాల విషయ జ్ఞానం ఒక్కటే, సాంఘిక అధ్యయనము సాంఘిక శాస్త్రాలు ఈ రెండు విషయ జ్ఞానం ఒకటే. మనం ఏ దేంట్లో బోధించినా కానీ సాంఘిక శాస్త్రమైనా సామాజిక శాస్త్రమైనా విషయ జ్ఞానం ఒకటే, అంటే కాంటెంట్ ఒకటే. మనము కాంటెంట్ ఎట్లా తీసుకున్నాము అంటే సాంఘిక శాస్త్రంలో కాంటెంట్ ఎట్లా తీసుకున్నాము అంటే చరిత్ర నుంచి కొంత భాగం తీసుకోవడం జరిగింది, అదేవిధంగా పౌరశాస్త్రం నుండి, అర్థశాస్త్రం నుండి, భూగోళ శాస్త్రం నుండి, అంటే వివిధ సామాజిక శాస్త్రాల నుండి ఇక్కడ కంటెంట్ని తీసుకున్నాం. విషయ జ్ఞానం ఒకటే. అదేవిధంగా ఈ రెండు శాస్త్రాలు కూడా మానవుల మధ్య గల సంబంధాలు, మానవుల మధ్య గల సామాజిక శాస్త్రమైన సాంఘిక శాస్త్రమైన ఏంది మానవుల మధ్య గల సంబంధాలు, మానవునికి సమాజంతో గల సంబంధాలని తెలియజేస్తాయి. మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ టీఆర్టీలో బిట్ ఎట్లా అడుగుతాడు అంటే సాంఘిక శాస్త్రానికి సామాజిక శాస్త్రాలకు విషయ జ్ఞానం ఒకటా కాదా అని అడుగుతాడు. విషయ జ్ఞానం ఒకటే. మరి ఇంకా ఈ రెండు శాస్త్రాలు సాంఘిక అధ్యయనం తర్వాత సామాజిక శాస్త్రాలు సాంఘిక శాస్త్రం ఈ రెండు ఏం చర్చిస్తాయి అంటాడు. ఏం చర్చిస్తాయి, మానవ సంబంధాలని చర్చిస్తాయి. ఎగ్జామినేషన్లో మానవ సంబంధాలను చర్చిస్తాయని పెట్టాలి. తర్వాత మాధ్యమిక ఉన్నత తరగతుల్లో బోధన అంశాలని సాంఘిక అధ్యయనం అని పిలుస్తాం. మనము ప్రైమరీ లెవెల్లో ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమరీ లెవెల్లో ఏం చెప్తామంటే పరిసరాల విజ్ఞానం అని చెప్తాం. మాధ్యమిక లెవెల్లో అంటే యూపీఎస్ లెవెల్లో హై స్కూల్ లెవెల్లో సాంఘిక అధ్యయనం అని పిలుస్తున్నాము. సాంఘిక అధ్యయనం ఈరోజు ప్రస్తుతం మనం తీసుకుంటే మన పాఠశాలల్లో ప్రాథమిక స్థాయిలో 1-5 క్లాసెస్ ఎట్లా ఉంటాయి అంటే పరిసరాల విజ్ఞానం అని ఉంటుంది. మనకు పరిసరాల విజ్ఞానంలో ఇటు సైన్స్కు సంబంధించిన అంశాలు వస్తాయి, సోషల్ స్టడీస్కి సంబంధించిన అంశాలు వస్తాయి. మరి అక్కడ విద్యార్థి ఏం నేర్చుకుంటాడు అంటే కుటుంబము తర్వాత సమాజము గ్రామము ఇట్లాంటి అంశాలు నేర్చుకుంటాడు. అదే యూపీఎస్ హై స్కూల్ లెవెల్లో దీన్ని ఏమంటామంటే సాంఘిక అధ్యయనం అని పిలుస్తున్నాం. ఈ సాంఘిక అధ్యయనానికి సంబంధించి చరిత్ర యూపీఎస్ లెవెల్లో హై స్కూల్ లెవెల్లో చరిత్ర భూగోళము అర్థశాస్త్రము భూగోళ శాస్త్రము తర్వాత చరిత్ర పౌరశాస్త్రము అర్థశాస్త్రం ఈ నాలుగు అంశాలని యూపీఎస్ లెవెల్లో ఇక్కడ నేర్చుకోవడం జరుగుతుంది. మరి వీటి మధ్య సంబంధం ఎట్లా ఉంది సామాజిక శాస్త్రాల సాంఘిక అధ్యయనానికి చరిత్రకు మధ్య, ఏ విధంగా అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లా వస్తుంది అంటే సాంఘిక అధ్యయనము చరిత్ర మధ్య గల సంబంధం ఏంది అంటాడు. ఇక్కడ చరిత్ర కూడా ఉత్తమ పౌరసత్వాన్ని అభివృద్ధిని వివరిస్తుంది. ఎగ్జామినేషన్లో బిట్ ఎట్లా అడుగుతాడు అంటే చరిత్రను అధ్యయనం చేయడం ద్వారా మనకేం లాభం అంటాడు. చరిత్రను అధ్యయనం చేయడం ద్వారా మనకు లాభం ఏంది, ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దబడతారు. చరిత్రను అధ్యయనం చేస్తే ఒక ఉత్తమ పౌరులుగా అంటే కాకతీయ కాలంలో వైభవం ఎట్లా ఉంది, దీని ద్వారా ఏం చేస్తాడు విద్యార్థి, కాకతీయుల పీరియడు మొఘల్ పీరియడు ఇట్లాంటి అంశాలన్నీ కూడా అక్కడ నేర్చుకుంటాడు. ఆ కాలంలో ఉన్న మంచి అంశాలు ఏంది, ఆ మంచి అంశాలను తీసుకుంటాడు. కాబట్టి చరిత్ర ద్వారా విద్యార్థులకు ఉపయోగకరమైన ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడానికి చరిత్ర మనకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా ప్రజాస్వామ్యంలో పౌరులకు ఉండవలసిన లక్షణాలు గుణగణాలని కూడా సాంఘిక అధ్యయనం మనకు వివరిస్తుంది. ప్రజాస్వామ్యంలో డెమోక్రటీ, ఈరోజు మనము ప్రజాస్వామ్య ప్రభుత్వం భారతదేశం అంటే మన ప్రభుత్వంలో పౌరుల యొక్క గుణగణాలు ఎట్లా ఉండాలి ఇలాంటి అంశాలు కూడా సాంఘిక అధ్యయనం ఇక్కడ చూస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఓటు హక్కు ఎట్లా వినియోగించుకోవాలి, 18 సంవత్సరాలు నిండితేనే మనకు ఓటు హక్కు వస్తుంది, సార్వజనీన వయోజన ఓటు హక్కు అని చెప్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వం యొక్క విధులు ఏంది, గవర్నర్ అంటే ఎవరు, రాష్ట్రపతి అంటే ఎవరు, కేంద్ర ప్రభుత్వం అంటే ఏంది, రాష్ట్ర ప్రభుత్వం అంటే ఏంది, ఇవన్నీ. అదేవిధంగా ప్రజాస్వామ్యంలో వివిధ సంస్థలతోటి పౌరుడు ఏ విధంగా మెలగాలి ఇలాంటి అంశాలు ఎక్కడ నేర్చుకుంటాడు, సాంఘిక అధ్యయనంలో నేర్చుకుంటాడు. అదేవిధంగా మానవుడు అనాదిగా రాజకీయ ఆర్థిక మత విజ్ఞాన కళా సరస్వత రంగాల్లో సాధించిన విజయాలను చరిత్ర తెలుపుతుంది. చరిత్ర మనకి ఏం చెప్తుంది అంటే పూర్వకాలం నుండి ప్రస్తకాలం వరకు మనము రాజకీయ రంగాల్లో ఆర్థిక రంగాల్లో మతాల్లో విజ్ఞాన శాస్త్రంలో డెవలప్మెంట్ ఏ విధంగా సాధించాం ఇలాంటివన్నీ అంశాలు కూడా మనం ఎక్కడ నేర్చుకున్నాము అంటే
ఈ అంశాల్లో ఇవన్నీ సాంఘిక అధ్యయనంలో చరిత్రలు నేర్చుకుంటున్నాం. మనకు దీంతోపాటు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో భేదాలు అడుగుతూ ఉంటాడు. ముఖ్యంగా సాంఘిక శాస్త్రానికి సామాజిక శాస్త్రాలకు మధ్య గల భేదాలు ఏంది. సాంఘిక శాస్త్రాన్ని ఇది పాఠశాల స్థాయిలో విద్యార్థులకు సంబంధించింది, అంటే మనం పాఠశాల స్థాయిలో మాత్రమే సాంఘిక శాస్త్రాన్ని బోధిస్తాము. అదే సామాజిక శాస్త్రాన్ని ఇది కళాశాల స్థాయి, అంటే ఇంటరు, డిగ్రీ, ఆ పైన పిహెచ్డి చేసే వాళ్ళు ఇవన్నీ. అదేవిధంగా రెండోది సాంఘిక శాస్త్రం, భూగోళం, చరిత్ర, పౌరశాస్త్రం, అర్థశాస్త్రం, ఈ విధంగా నాలుగు అంశాలు సాంఘిక శాస్త్రంలో బోధిస్తాం. అదే సామాజిక శాస్త్రాల్లో తీసుకున్నామనుకోండి, దేనికదే విడివిడిగా మనము ఇప్పుడు ఇంటర్కి డిగ్రీకి వెళ్ళామనుకోండి, అక్కడ చరిత్ర వేరు, అర్థశాస్త్రం వేరు, ఈ విధంగా వేరువేరుగా ఉంటాయి. నెక్స్ట్ అదేవిధంగా సాంఘిక శాస్త్రంలోని విషయాలు సామాజిక శాస్త్రాల పరిశోధనల ద్వారా ఉద్భవించిన ప్రాథమిక భావనలు. సాంఘిక శాస్త్రంలో ఉన్న విషయాలు ఎక్కడి కంటెంట్ అంతా సామాజిక శాస్త్రాల నుంచి ఇక్కడ తీసుకున్న అంశాలు. అదేవిధంగా సామాజిక శాస్త్రాల్లో ఎట్లుంటుంటే ఇవి విస్తృత భావనలు ఉంటాయి. సామాజిక శాస్త్రాల్లో దాని యొక్క కాన్సెప్టు విస్తృతంగా ఉంటుంది. నెక్స్ట్ సాంఘిక శాస్త్రం బోధనకు ఉద్దేశించబడ్డది. సాంఘిక శాస్త్రం ప్రధానంగా ఇది బోధనకు సంబంధించింది మాత్రమే. అదే సామాజిక శాస్త్రాలు అనుకోండి, అది జ్ఞానానికి సంబంధించింది. అంటే మనము సాంఘిక శాస్త్రాలని అధ్యయనం చేస్తే అది బోధనకు మాత్రమే ఉద్దేశించబడ్డది. అదే సామాజిక శాస్త్రాలు అర్థశాస్త్రం అధ్యయనం చేసిన, చరిత్రను అధ్యయనం చేసిన, దాని ద్వారా జ్ఞానానికి సంబంధించినవి. అదేవిధంగా సాంఘిక శాస్త్రం పిల్లలకు సంబంధించింది, సామాజిక శాస్త్రం ఇది వయోజనులకు సంబంధించింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఎట్లా వస్తుంది అంటే సాంఘిక శాస్త్రానికి సామాజిక శాస్త్రానికి మధ్య భేదాలు ఎగ్జామ్ అడుగుతుంటాడు. కాబట్టి ఇది కూడా మనం చూసుకోవాల్సిన అంశం. దీని తర్వాత మనకు సాంఘిక అధ్యయనాలు భూగోళ శాస్త్రం ఈ రెండింటి మధ్య సంబంధాలు ఏంది ఒకసారి మనం పరిశీలిద్దాం. ప్రపంచంలో భౌతిక సాంస్కృతిక అంశాలు ఏ విధంగా విస్తరించున్నాయో భూగోళ శాస్త్రం వివరిస్తుంది. మనకు భూగోళ శాస్త్రం ఏం చేస్తుంది, ఈ ప్రపంచం, ఫర్ ఎగ్జాంపుల్ ఆసియాఖండంలో ఉన్న నదులేంది, తర్వాత పర్వతాలేంది, ఇక్కడ ఉన్న వనరులేంది, ఇలాంటి అంశాలు. అదేవిధంగా సాంస్కృతిక పరంగా దేశంలో ఏ దేశాలు ఉన్నాయి, ఆ దేశాల్లో ఉన్న సాంస్కృతిక అంశాలు ఏంది, ప్రజలు ఏ విధంగా ఉంటారు, ఆచార వ్యవహారాలు ఏంది, భాషలు ఏంది, మతాలు, ఇవన్నీ కూడా. దీంతోపాటు ప్రపంచంలో ఉన్న భౌతిక సాంస్కృతిక అంశాలన్నింటినీ కూడా ఏమధ్యయనం చేస్తుంది, భూగోళ శాస్త్రం వివరిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొండలు, పర్వతాలు, లోయలు, నదులు, వీటన్నిటి అంశాలు, తర్వాత పీఠభూములు, మైదానాలు, ఇలాంటివన్నీ కూడా మనకు భూగోళ శాస్త్రంలో అధ్యయనం చేస్తాం. అదేవిధంగా సాంఘిక అధ్యయనం వల్ల ప్రపంచంలో వివిధ దేశాల ప్రజల జీవన విధానం ఎట్లా ఉంది, ఆర్థిక స్థితిగతులు ఎట్లా ఉన్నాయి, వాళ్ళు ఏ వృత్తులు స్వీకరిస్తున్నారు, జీవన ప్రమాణం మొదలైన అంశాలను కూడా సాంఘిక అధ్యయనం తెలియజేస్తుంది. మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమడుతాడంటే సాంఘిక అధ్యయనం ద్వారా భూగోళ శాస్త్రం ఏం చేస్తుంది, భూగోళ శాస్త్రం ద్వారా ఏం తెలుస్తుంది, ప్రజల జీవన విధానం తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో ఉన్న గిరిజన జాతులు ఏంది, ప్రపంచంలో ఉన్న గిరిజన జాతులు ఏంది, అదేవిధంగా భారతదేశంలో ఉన్న ప్రజల యొక్క జీవన విధానం ఎట్లా ఉంది, భారతదేశం వ్యవసాయక దేశం అని చెప్తుంటాం. అదే మిగతా దేశాలు అమెరికా, బ్రిటన్ ఇట్లాంటి దేశాలు తీసుకున్నాం, అక్కడ పారిశ్రామిక రంగం డెవలప్ అయింది, అక్కడ యొక్క జీవన విధానం ఎట్లా ఉంది, ఇక్కడ జీవన విధానం, ఆర్థిక స్థితిగతులు, ఇట్లాంటి అంశాలు కూడా అన్నీ ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. నెక్స్ట్ అంశము సాంఘిక అధ్యయనానికి పౌరశాస్త్రానికి మధ్య చూద్దాం. సాంఘిక అధ్యయనం పౌరశాస్త్రం పాఠశాల స్థాయిలో పౌరనీతి శాస్త్రం ప్రధాన ఉద్దేశం ఏంది అని మనకు ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అడుగుతాడు. పాఠశాల స్థాయిలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే బాలబాలికలకు ఉత్తమ పౌరులుగా తయారు చేయడమే పౌరశాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం. ఎగ్జామినేషన్లో ఇక్కడ క్వశ్చన్ వస్తుంది, పౌరశాస్త్రాన్ని అధ్యయనం చేయడం ద్వారా మనకు లాభం ఏంది, ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతాడు. పౌరశాస్త్రాన్ని అధ్యయనం చేయడం ద్వారా లాభం ఏంది అంటే పౌరశాస్త్రాన్ని అధ్యయనం చేస్తే విద్యార్థికి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దబడతారు. ఉత్తమ పౌరులుగా పౌరుల యొక్క లక్షణాలు ఏంది, పౌరుల యొక్క విధులేంది, హక్కులేంది, బాధ్యతలేంది, ఇలాంటివన్నీ ఎక్కడ నేర్చుకుంటాడు విద్యార్థి, పౌరశాస్త్రంలో నేర్చుకుంటాడు. భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు ఏంది, భారత రాజ్యాంగం ఏమేమి హక్కులు ఇచ్చింది, అదేవిధంగా ఆదేశిక సూత్రాలు, పౌరుల యొక్క విధులు, వీటన్నింటి గురించి ఇక్కడ పౌరశాస్త్రంలో అధ్యయనం చేస్తాడు. కాబట్టి దీని ద్వారా భవిష్యత్తులో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడానికి అవకాశం ఉంది, ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడానికి అవకాశం ఉంది. దీంతోపాటు విద్యార్థులు దైనందిన జీవితంలో స్వతంత్ర ఆలోచనలు, నిష్పక్షపాత నిర్ణయాలు తీసుకోవడానికి అదేవిధంగా ఈ శాస్త్రం దోహదపడుతుంది.
అంటే స్వతంత్ర ఆలోచనలకి, విద్యార్థులు స్వతంత్రంగా నిర్వహించడానికి ఇలాంటి అవకాశాలన్నీ కూడా ఏ శాస్త్రం తెలియజేస్తుంది? మనకు పౌరశాస్త్రం. పౌరశాస్త్రం అధ్యయనం చేయడం ద్వారా విద్యార్థి తన నిత్య జీవితంలో ఏమేమి సమస్యలు వస్తాడు ఇలాంటివన్నీ కూడా ఎదుర్కోవడానికి అవకాశం ఉంది. దీని తర్వాత సాంఘిక శాస్త్రం, అర్థశాస్త్రం మధ్య సంబంధాలు ఒకసారి పరిశీలిద్దాం. విద్యార్థులు ఉత్తమ పౌరులుగా తయారు చేయడం అనే ఆశయం అర్థశాస్త్ర పరిజ్ఞానం లేకపోతే సాధ్యం కాదు. మనకు అర్థశాస్త్రాన్ని అధ్యయనం చేయడం ద్వారా ఇప్పుడు మనం చూసిన దానికి ఒకసారి రివ్యూ చేసుకుందాం, ఒకసారి కన్క్లూజన్. మనము ఫస్ట్ ఏమన్నాము, సాంఘిక శాస్త్రం అని చెప్పాము. సాంఘిక శాస్త్రంలో సాంఘిక శాస్త్ర బోధనా పద్ధతులు ఇవి ఏ దేశంలో ప్రారంభమైనవి అని అడుగుతాడు. సాంఘిక అధ్యయనాలు అమెరికాలో ప్రారంభమైంది. ఏ సంవత్సరంలో ప్రారంభమైంది అని అడగవచ్చు. ఏ సంవత్సరంలో అంటే 1916 ప్రారంభమైంది. తర్వాత మనం ఇంకేం చూసాము, సాంఘిక శాస్త్రం యొక్క పరిధిని కూడా మనం పరిశీలించడం జరిగింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సాంఘిక శాస్త్ర పరిధి ఏ విధంగా వస్తుంది, తర్వాత సాంఘిక శాస్త్రానికి చరిత్రకు మధ్య ఏ విధమైన రిలేషన్స్ ఉన్నాయి, సాంఘిక శాస్త్రానికి పౌరశాస్త్రానికి మధ్య ఉన్న సంబంధాలు ఏంది, అదేవిధంగా సాంఘిక శాస్త్రం సామాజిక శాస్త్రాల అధ్యయనం, ఈ వీటన్నిటి మీద ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇస్తాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే, ఎగ్జామ్లో ఇక్కడ అడగడానికి అవకాశం ఉంది, సాంఘిక శాస్త్రాన్ని అధ్యయనం చేయడం ద్వారా ఉపయోగం ఏంది అని అడుగుతాడు. ఎగ్జామ్లో ఉపయోగం ఏంటంటే, మానవ సంబంధాలని అధ్యయనం చేసేదే సాంఘిక శాస్త్రమైనా సామాజిక శాస్త్రాలైనా. ఏం అధ్యయనం చేస్తుంది? మానవ సంబంధాలని అధ్యయనం చేయు శాస్త్రం సామాజిక శాస్త్రాలని చెప్తాము.